యాప్ కొట్టి చూశాను బ్రో నాకు అది అవ్వకపోయేసరికి నేను ఇంకా మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. ఇది జాంప్ అనేది కొంచెం సర్వర్ ఐ మీన్ కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటున్నప్పుడు అవును, ఇంతకీ నువ్వు వర్డ్ ప్రెస్ మొత్తం ఇన్స్టాల్ చేసేసి అందులో వెబ్సైట్ కూడా క్రియేట్ చేసావా, లేకపోతే ఎలా చేసావు? క్రియేట్ చేశాను బ్రో. ఇది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫస్ట్ క్లాస్ లో ఎగ్జాంపుల్ లో వర్డ్ ప్రెస్ ని ఇన్స్టాల్ చేయమన్నారు. వర్డ్ ప్రెస్ ని అదే కంట్రోల్ ఐ మీన్ కంట్రోల్ ఎక్స్ చేసి కట్ చేసి కాపీ చేయమన్నారు. కాపీ చేసినప్పుడు మనం అడ్మిన్ అదే హెచ్డి డాక్స్ లో పెట్టిన హెచ్డి డాక్స్ లో పెడతాం మనం కొత్త ఫోల్డర్ పేరు. ఆ ఫోల్డర్ పేరే మన సైట్. ఓకే, డొమైన్ నేమ్ అదే, మన డొమైన్ నేమ్ అదే. హలో బ్రో, yesterday class jarinda ha yesterday class jarinda ha jarigindi jarigindi ala 9 ki 10 minutes munde participants 300 ayyara ayyara ledhu ninna vere vaalla dantlo gelipiyam memu adi malla motta maachi set ayye sariki 950 ki set ayipindi. 950 కి సార్ వచ్చారు అప్పుడు, 955 కి ఇప్పుడు వచ్చారు. అది జరిగిన తర్వాత ఇంకా అదే ఈ క్లాస్ లో ఈవినింగ్ కూడా జరుగుతున్నాయి. అందుకు నేను ఐడి మిస్ప్లేస్ అయింది, దాని గురించి కన్ఫ్యూజన్ వచ్చింది అన్నమాట. అంటే మళ్ళా మేడం గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టారు, కావాలంటే చూడండి ఈవినింగ్ క్లాస్ లో కనుక వస్తే కనుక అటెండెన్స్ ఏమో సర్టిఫికెట్ ఏమో అన్నారు, అందుకని చెప్పి ఈవినింగ్ క్లాస్ కి వెళ్ళదలుచుకోలేదు నేను. అదే మన వాళ్ళందరూ మార్నింగ్ రిజిస్టర్ అయ్యి మార్నింగ్ రాకుండా ఈవినింగ్ వెళ్తున్నారు అన్నమాట. అంటే మేము డేటా సైన్స్ రిజిస్ట్రేషన్ చేసాము 16th నుంచి డేటా సైన్స్ జరుగుతుంది కదా. అవునండి 16th స్టార్ట్ అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్ చేసాము కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. రెండు దాంట్లోకి రిజిస్టర్ మాది కూడా సేమ్ ప్రాబ్లం బ్రో. నేను ఒక 2 డేస్ నుండి క్లాస్ అటెండ్ అవ్వట్లేదు. 2 డేస్ ఏమన్నా పెద్ద ప్రాబ్లం అవుతాయా అంటే అటెండెన్స్ కి? అటెండెన్స్ కి ఏమో మరి చెప్పలేను బ్రో మేమేనా. మరి క్లాస్ అది కాదు బ్రో, నిన్న కనుక మీరు ఆన్సర్ చేశారా గ్రూప్ లో, మేడం క్వశ్చన్స్ పెట్టారు కదా నైట్, మీరు చెప్పండి మీరు గ్రూప్ లో యాక్టివ్ ఉండాలి అని చెప్పి క్వశ్చన్స్ అడిగారు కదా. లేదు బ్రో. ఆహా, అంటే రాజమండ్రి వెళ్ళి వచ్చిందని అనమాట, సో అది చెప్పి పడుకున్నా. అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవన్నీ చేసేసాను. ఫీడ్బ్యాక్ ఫామ్ చేశారులేండి, దానికి ప్రాబ్లం లేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అలా ఆన్సర్లు ఇచ్చాం కదా మనల్ని నోట్ చేసుకుంటారేమో, ఈ వీళ్ళు ఇలా చెప్తున్నారు విన్నారు లేదని చెప్పి వీళ్ళకి రిలెవెంట్ గా క్లారిటీ వస్తుందేమో అని చెప్పి నా ఉద్దేశం. ఓకే ఓకే. మళ్ళీ ఇంకా ఇది టెస్ట్ 2 కూడా పంపారు కదా, అది కూడా చేసేసాను. భయ్యా టెస్ట్ 2 రేపు కదా భయ్యా రాయాల్సింది మనం. ఏమని చెప్పారంటే ట్రైనర్ విల్ అనౌన్స్ ద బెస్ట్ పార్టిసిపెంట్ ఆన్ సాటర్డే క్లాస్ అని చెప్పేసి ఉంది కదా. సో నేనేమనుకున్నా అంటే ఈ రోజు మనం రాసే ఎగ్జామ్ సాటర్డే మన నేమ్ అంటే ఎవరైతే బాగా రాసినారో ఎగ్జామ్ వాళ్ళనే మనం చేస్తారని నేను అనుకున్నాను. అది అదే ఎగ్జామ్ మరి మనకి మామూలుగా క్వశ్చన్స్ అడిగారు కదా దాని ప్రకారం బేసిస్ మీద తీస్తారు నాకు తెలిసి. ఈవినింగ్ క్లాస్ అటెండ్ అయితే మార్నింగ్ క్లాస్ అటెండ్ కాకుండా ఈవినింగ్ లో ప్రెజెంట్ వేస్తారా? అట్లా వేయరు. ఇప్పుడు 12 డేస్ ఇక్కడ మార్నింగ్ క్లాస్ విన్నాము, ఇప్పుడు ఈవినింగ్ వింటే ప్రెసెంట్ అయ్యారంటనా? అలా వేయరు. అసలు యాక్చువల్లీ మీకు ఇక్కడ విన్నక తర్వాత అక్కడ అసలు అటెండ్ అయినా దాని అక్కడ కూడా అటెండెన్స్ కూడా కన్సిడర్ చేయరు. ఓ, అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ ఏం చేయలేము అక్కడ. ఓకే, మీరు నేర్చుకోవాలంటే అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అంటే మీరు ఫర్దర్ గా నేర్చుకోవాలని తెలుసుకోవాలని అటెండ్ అవ్వచ్చు, కానీ అటెండెన్స్ కన్సిడర్ చేయరు అంటే మీరు ఇన్వాల్వ్ అవడంలో ప్రాబ్లం లేదు, తెలుసుకోవచ్చు వినొచ్చు కదా. అలా అయితే ముందు మార్నింగ్ వింటే అటెండెన్స్ పడుతుందా? మార్నింగ్ క్లాస్ లో అయితే అటెండెన్స్ పక్కా ఉండాలి, అటెండెన్స్ కోసం అయితే మాత్రం. బట్ మీరు క్లాస్ వినాలి ఇంకా నేర్చుకుంటే బెటర్, బ్రీఫ్ కోసం అయితే మాత్రం ఈవినింగ్ క్లాస్ కూడా వినొచ్చు, నాట్ అ ప్రాబ్లం. కానీ అటెండెన్స్ ఈవినింగ్ ది కన్సిడర్ చేయరు. ఓన్లీ మార్నింగ్ కన్సిడర్ చేస్తారా? ఓన్లీ మార్నింగ్ కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఆ బ్యాచ్ వేరు ఈ బ్యాచ్ వేరు కాబట్టి. అంటే మీరు ఏ బ్యాచ్? అంటే నేను దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నమాట, ఊరికే వింటున్నాను అంతే.
అలా అయితే మీరు ఈవినింగ్ బ్యాచ్ లో రిజిస్టర్ చేసుకోండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తారు కదా, దాని అటెండెన్స్ కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు మీరు దీని ఇక్కడ రిజిస్టర్ అవ్వకపోతే దీని అటెండెన్స్ కూడా కన్సిడర్ చేయరు కదా. అంటే మేము 16th కి డేటా సైన్స్ కి రిజిస్ట్రేషన్ చేసాం అన్నమాట, దీనికి రిజిస్ట్రేషన్ చేయడానికి పర్మిషన్ లేదు. దాన్ని పని చేయండి అయితే. అలాగే ఆల్రెడీ క్లాస్ అయిపోయింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అన్న మళ్ళీ ఇస్తారు, ఒకసారి చూడండి. ఇంక ఇవ్వకపోతే ఈవినింగ్ క్లాస్ లో పక్కగా మీకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఇస్తారు, ఎందుకంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో కావండి, ఎక్కడ సాయి అటెండెన్స్ అని కన్సిడర్ అయితే అక్కడైనా సర్టిఫికేట్ వస్తుంది. ఓకే ఓకే, మర్చిపోయేలా ఉన్నారు. అవును, కొంతమంది రీనేమ్ చేసుకోలేదు. అవును చూశాను నేను ఇప్పుడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Yeah, good morning everyone. Morning. Sir, APSS DC లో మా అటెండెన్స్ చెక్ చేసుకొని అవుతుందా సార్? ఈ రాజన్ ప్రసాద్ సార్ ని ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి, అది వాళ్ళకి తెలుస్తుంది. సార్ ఇప్పుడు జాట్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, అది మనం వర్డ్ ప్రెస్ చేసేది రెండు ఒకటేనా? ఒక్క డాక్ మీరు అడిగేది డాక్ ఫార్మ్స్ గురించి. జాట్ సార్, జేఓటి. అది లాగే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఇస్తున్నారు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవటానికి. ఓకే ఓకే, మనకి వర్డ్ప్రెస్ అనేది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. యాక్చువల్గా ఏంటంటే సేమ్ అలాంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా ఉన్నాయి, జూమ్లా అని చెప్పేసి ఇలా. సో ఎక్కువ ఇండియాలో ఎక్కువ మనకి యూస్ చేసేది వర్డ్ప్రెస్ యాక్చువల్లీ. సో అలాంటిదే జాట్ మీరు చెప్పేది కూడా అలాంటిది అనమాట. వెబ్సైట్ లో ఏదైనా ఇమేజ్ పెట్టాలన్నా, కంటెంట్ పెట్టాలన్నా, లేకపోతే కోడ్ ఏదైనా పెట్టుకోవాలన్నా అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటాయి అన్నమాట. మీకు చూపించాను కదా మీకు మన వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు. సో వెబ్ పేజెస్ ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు వర్డ్ప్రెస్ లో. సార్ మ్యూట్ చేయకుండా ఇలాగే ఉంచండి సార్, మమ్మల్ని మధ్యలో ఏదైనా డౌట్ అడగనీకి బాగుంటుంది, లేదంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది సార్. అంటే మనకి పార్టిసిపెంట్స్ అబౌవ్ 300. సార్ హలో, సార్ సార్ ఉన్నారా? I have the doctor. Hello. Hello, sir. Sir. Then I end the car. Doctor. Last word of the రెగ్యులర్స్ నరాడ. హలో హలో సార్, నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది, ఆగండి జాయిన్ అవుతారు సార్ మళ్ళీ. మ్యామ్ వీకెండ్స్ ఎగ్జామ్స్ అన్నారు కదా? అవును. అంటే లాస్ట్ వీకెండ్ ఐ కండక్టెడ్ ఐ రాసాం మేడం ఎగ్జామ్. అంటే ఇప్పుడు కూడా ఉందా ఈ వీక్ లో మధ్యలో? ఉంటాయండి. వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అక్కడ ఇంకో పేపర్ అనేది నెక్స్ట్ కమింగ్ టెస్ట్ విజిబుల్ అవుతుంది గూగుల్ ఫామ్స్. ఓకే మేడం.
గూగుల్ ఫామ్స్ లింక్ అండ్ ఎగ్జామ్ లింక్ ఉంటది. అంటే వీకెండ్స్ ఏనా మేడం? ఈ నేను గ్రూప్ ఫాలో అవుతున్నా, నిన్న ఏదో ఎగ్జామ్ ఉన్నారు అది కూడా కండక్ట్ కావాలా? నిన్న ఎగ్జామ్ అన్నారండి, దేనికి సంబంధించి? అదే మేడం, డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్ ఫాలో అవుతున్నా, ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేశారన్న. అంటే రాయని వాళ్ళకి అనేది ఈలెండ్ వర్క్ లోనే, రాయలెండ్ వాళ్ళకి అంటూ కాదు, ఈలెండ్ వర్క్ లోనే ఎవ్రీ వీక్ అనేది మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం. మేడం చెప్పండి, నిన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? అంటే ఫస్ట్ డెమో టెస్ట్ రిజల్ట్స్ ఉందో? డెమో టెస్ట్ జస్ట్ మీ యొక్క ట్రైనర్ మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూస్తారు అంతే. ఓకే, అంటే పేపర్స్ అయి మొత్తం చెక్ చేస్తారా మేడం కంపల్సరీగా? ఆ చెక్ చేస్తారు. ఓకే, థాంక్యూ మేడం. మేడం సార్ వచ్చేట్టున్నాను. యా గుడ్ మార్నింగ్. డెమో టెస్ట్ సంబంధించి మార్క్స్ ఏమైనా ఉంటాయా సార్? మార్క్స్ అంటే నేను చెక్ చేస్తా మ్యామ్, వీళ్ళే ఎలా రాశారు ఏంటి అనేది మనకు తెలుసు. అవునవును, చెక్ చేస్తాం, ఎవరు బాగా రాశారు అనేది మనం ఇంటిమేట్ చేస్తాం అంతే. పేరు అంటే డెమో టెస్ట్ కూడా ఫస్ట్ వన్ కూడా ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు అందుకని. దానికి మేము ఆల్రెడీ చెక్ చేసాం, కొంతమంది కొన్నిటికి ఆన్సర్ చేశారు, కొంత కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదు. సో కొంతమంది బాగానే రాశారు. సో జస్ట్ మేము ఏంటంటే ఒక టెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ఎంతవరకు పర్ఫామ్ చేస్తున్నారు, ఒక క్లాస్ ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి. సార్ ఈ లాస్ట్ వీకెండ్ ఎగ్జామ్ పెట్టారు సార్, మళ్ళా ఈ వీకెండ్ లో ఏమన్నా మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేశారా? ఆల్రెడీ నిన్న ఒక క్వశ్చన్ పేపర్ ఒకటి పెట్టారు చూడండి అందులో. రాసిన తర్వాత, టెస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ డే ఎవరు రాశారు ఎలా రాశారు అనేది నేను క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సార్ గుడ్ మార్నింగ్. సార్ యా గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ అంజయ్ నాయక్ సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్. నిన్న నిన్న ఈవినింగ్ వచ్చింది సార్ లింక్ ఎగ్జామ్ రాసేకి, రాసాము. ఓకే ఓకే, అదే రిజల్ట్స్ ఏమైనా? రిజల్ట్ అనేది రేపు మీకు రిజల్ట్ అనేది ఎంత వరకు ఎలా రాశారు అనేది చెప్తాం రేపు క్లాస్ లో. yes sir, yes sir. సార్ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు సార్? ఏంటండి ఫైనల్ ఎగ్జామ్ సార్? ఫైనల్ ఎగ్జామ్ మీకు, అది ఫైనల్ ఎగ్జామ్ అనేది ఇంకా షెడ్యూల్ ఏం చేయలేదు కదా. సో మనకి ముందు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ అటెండెన్స్ అది పట్టుకొని సర్టిఫికేషన్ అనేది ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే సార్, జాంప్ సర్వర్ బదులు వ్యాంప్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ ఏదైనా వాడచ్చా సార్? యూస్ చేయొచ్చు, బట్ జాంప్ అనేది ఏంటంటే మీకు అన్ని అంటే మైక్రోసాఫ్ట్ కానీ మీకు దేనికైనా సరే ఏ వర్షన్ కైనా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే సార్, సో దానికోసం మనం జాంప్ వాడుతున్నాం. ఇప్పుడు నిన్న క్వశ్చన్ పేపర్ రైజ్ చేశా అన్నారు కదా, అంటే టుమారో కే లేకపోతే ఎలా సార్ ఎగ్జామ్? మీరు ఎప్పుడైనా లాగిన్ అయ్యి రాయొచ్చండి, సబ్మిట్ చేయండి, రేపు నేను అది చూసి రిజల్ట్ అనేది మీకు చెప్తాను. ఓకే, ఎలా రాశారు ఏంటి? అంటే వీకెండ్స్ అంటే మళ్ళీ మధ్యలో అనేది మాకు తెలియదు సార్, అంటే ఇన్ఫార్మ్ చేయలేదు. మధ్యలో ఒకవేళ పెడితే గనక మీకు ఇంటిమేట్ చేస్తారు. ఓకే, గ్రూప్ లో ఇంటిమేట్ చేస్తారు. అంటే టుమారో ఇంకోటి కూడా ఉంటుంది సార్? అది కాక ఇంకోటి, యా సాటర్డే మీకు టెస్ట్ ఉండొచ్చు సాటర్డే. ఈ మధ్యలో అది రెండు ఉంటాయా? మధ్యలో మీకు ఏంటంటే ఇవి యాక్చువల్ గా ఒక 15 క్వశ్చన్స్ ఏమో ఇచ్చినట్టున్నారు, ఒకసారి పేపర్ చూడండి ఒకసారి. ఓకే సార్. యా మీకు సాటర్డే వచ్చేసి వీకెండ్ మొత్తం జరిగినవి మొత్తం ఉంటుంది. ఓకే సార్, క్లాస్ స్టార్ట్ చేయండి సార్. ఇంకా పార్టిసిపెంట్స్ రావాలనుకుంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. 158 మెంబర్స్ వచ్చారు మ్యామ్. ఎంతమంది వస్తున్నారు మ్యామ్ మనకి క్లాస్? ఒక 2:30 అలానే వస్తున్నారు సార్. మార్నింగ్ సెక్షన్ కి తగ్గుతున్నారు, అంటే ఈవినింగ్ సెక్షన్ కూడా సేమే కదా, అందుకనేసి తగ్గుతున్నారు. ఓకే ఓకే, ఫస్ట్ వీక్ లో 300 వచ్చారు సార్. అవునవును, అలానే కంటిన్యూ ఉంది 1 వీక్ అంతా. తర్వాత మధ్యలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది కదా, అంటే వేరే ఐడితో లాగిన్, అప్పుడు ఇబ్బంది అయింది సార్.
ఓకే గుడ్ మార్నింగ్ గైస్. నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నిన్న మనం ఎక్కడ వరకు ఏ టాపిక్ వరకు వచ్చాం అంటే, నిన్న మనం ఈ కోర్స్ పేజ్కి మనం ఎస్ఈఓ చేస్తున్నాం కదా. సో నిన్న మనం మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, స్లగ్ అంటే ఏంటి అండ్ ఫోకస్ కీవర్డ్ అంటే ఏంటి, దాని గురించి మనం ఆ పారామీటర్స్ గురించి చూసాము. సో ఈరోజు ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మనకి డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది కదా, మనకి వర్డ్ప్రెస్ యొక్క డాష్ బోర్డు. దీంట్లో లాగిన్ అయిన తర్వాత పేజెస్లోకి వెళ్ళండి. ఏ పేజ్కి అయితే మీరు ఎస్ఈఓ చేస్తున్నారో ఆ పేజ్ని మీరు కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో కంటెంట్ అదంతా మీరు ఏం పెట్టారో అదంతా కంటెంట్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది. కింద మీకు ఎస్ఈఓ ప్లగ్ఇన్ యొక్క ఆప్షన్స్ కనిపిస్తాయి, ఫ్యూచర్స్. సో ఆ ఫ్యూచర్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. నిన్న మనం చూసాం కదా, వెయిట్ చేయండి, కొంచెం లోడ్ అవుతుంది, స్లోగా ఉంది. ఓకే, సో గైస్ మనకి కోర్స్ పేజ్ ఓపెన్ అయింది. కోర్స్ పేజ్ ఓపెన్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్, మనకు ఆల్రెడీ ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ ఇంతకు ముందు మీకు ఇన్స్టాల్ చేయడం చూపించా ప్లగ్ఇన్. సో ఇక్కడ మనకు చూడండి, కోర్స్ పేజ్ కింద ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంది. ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్ టైప్ ఎంటర్ చేయండి, క్లిక్ చేయండి. ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేస్తే మీరు ఆ పేజ్కి వెళ్తారు అన్నమాట. అంటే ఏదైతే కోర్స్ పేజ్ ఉందో ఆ పేజ్కి వెళ్తారు. లోడింగ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు మనం ఆ పేజ్కి వెళ్తున్నాం, కోర్సెస్ అనే పేజ్, ఈలర్న్ యోక్లో కోర్సెస్ అనే పేజ్కి వెళ్తున్నాం. ఎలిమెంటర్ ద్వారా మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే దాని గురించి చూపిస్తున్నాను. పేజెస్ అది సమ్ మీద ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంటర్ చేస్తుందా. సో కోర్సెస్ అనే పేజ్ నేను ఎడిట్ చేయాలి. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఎంటర్ చేస్తాను. ఓకే, సమ్ ఏదో ఇంటర్నెట్ ఎర్రర్ అనుకుంటా, క్లోడ్ అవట్లే పేజ్. సో ఓకే,
బ్యాక్ వచ్చేద్దాం. All pages. And courses locally edit. సో చూడండి కిందకి మనం వచ్చిన తర్వాత నిన్న మనం ఫోకస్ కీవర్డ్ ఏమి ఇచ్చాం, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చాం. సో ఇది ఎక్కడి నుంచి చూస్ చేసుకున్నాం, ఎలా చూస్ చేసుకున్నాం అనేది చెప్పాను మీకు. కీవర్డ్ అనాలిసిస్ ఎలా చేయాలి, కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలనేది. సో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేసామంటే, బెటర్ అంటే కాంపిటీషన్ అనేది లో ఉండాలి, అంటే ఈ కీవర్డ్ మీద కాంపిటీషన్ అనేది లో ఉండాలి. అండ్ సర్చ్ వాల్యూమ్, సర్చ్ వాల్యూమ్ మంత్లీ సర్చ్ వాల్యూమ్ ఎంత ఉండాలి, హై ఉండాలి. సో ఈ రెండు పారామీటర్స్ బేస్ చేసుకొని నేను కీవర్డ్ అనేది బెటర్ కీవర్డ్ని నేను చూస్ చేసుకొని దాన్ని యూజ్ చేశాను. సో ఈ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని నేను ఫోకస్ కీవర్డ్ ఇచ్చాను. అలాగే మనకి ఇక్కడ ప్రివ్యూ యాజ్ అని చెప్పేసి కింద మీకు మొబైల్ రిజల్ట్ అండ్ డెస్క్టాప్ రిజల్ట్ అని ఇచ్చారు కదా. సో మొబైల్లో అయితే ఇలా కనిపిస్తుంది అని చెప్తున్నారు, అండ్ డెస్క్టాప్లో అయితే ఇలా కనిపించింది ప్రివ్యూ అనేది చూపిస్తున్నాడు. సో డెస్క్టాప్ రిజల్ట్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. డెస్క్టాప్ రిజల్ట్ అంటే ఏంటి, గూగుల్లో ఇప్పుడు మీరు సెర్చ్ చేసినప్పుడు ఇలా కనిపించింది. ఓకే, సో ఇక్కడ ఎడిట్స్ని పెట్టుకోటండి. ఎడిట్స్ని పెట్టుకోడితే నిన్న మనం ఎస్సీఓ టైటిల్ ఏమి ఇచ్చాం, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ విజయవాడ అండ్ ఈలన్ యోక్ అని ఇచ్చాం. మీకు చెప్పాను ఎస్సీఓ టైటిల్ యొక్క లెంత్ ఎంత ఉండాలి, 50 to 60 characters ఉండాలి. అవి ఇవి నోట్ చేసుకోండి, మన ఎస్సీఓ టైటిల్ యొక్క లెంత్ ఎంత ఉండాలి, 50 to 60 characters ఉండాలి. ఓకే, సో స్లగ్ అంటే ఏంటి సార్, స్లగ్ని మనం ఏమంటాం అంటే యుఆర్ఎల్ అని కూడా అంటాం. యుఆర్ఎల్ మనకి పైన కనిపిస్తుంది కదా అడ్రస్ బార్లో, దాన్ని యుఆర్ఎల్ అంటాం కదా. సో అలాగే మనం యుఆర్ఎల్ని కూడా ఎస్సీఓ ఫ్రెండ్లీ కింద రాసుకోవాలి. ఎస్సీఓ ఫ్రెండ్లీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే కీవర్డ్ యూజ్ చేస్తున్నామో దాన్ని మనం స్లగ్ కింద రాసుకుంటున్నాం. సో ప్రతి ఒక్క వర్డ్కి మధ్యలో డాష్ అని ఎందుకు ఇచ్చాను అంటే, స్లగ్ ఎప్పుడైనా సరే యుఆర్ఎల్ ఎప్పుడైనా సరే మనం ఇలానే ఇవ్వాలి. సో ఒక వర్డ్ని మనం కలిపేసి ఇచ్చామనుకోండి అది కన్సిడర్ చేసుకోలేదు, అంటే రీడ్ చేసుకోదు. సో అందుకని చెప్పేసి బెస్ట్ డాష్ డిజిటల్ డాష్ మార్కెటింగ్ డాష్ కోర్స్ అని ఇస్తే అది ఒకే వర్డ్ కింద రీడ్ చేసుకుంటుంది. ఓకే, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కింద రీడ్ చేసుకుంటుంది. అండ్ మెటా డిస్క్రిప్షన్. సో నెక్స్ట్ నిన్న మాట్లాడుకుంది మెటా డిస్క్రిప్షన్. సో మనం ఎస్సీఓలో పారామీటర్స్ ఏమేమి చెప్పాం, ఫస్ట్ టైటిల్ ఉండాలి కంపల్సరీగా, టైటిల్ యొక్క లెంత్ అనేది 50 to 60 characters ఉండాలి. అండ్ ఇది కూడా పారామీటర్ మనకి, స్లగ్ అనేది కానీ యూఆర్ఎల్ కానీ ఎస్సీఓ ఫ్రెండ్లీ ఉండేలా చూసుకోవాలి. అలాగే మెటా డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మెటా డిస్క్రిప్షన్ అనేది మీరు, మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి అసలు, మనం ఇప్పుడు గూగుల్లో టైప్ చేస్తున్నాం కదా, నేను ఒక ట్యాబ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి, మనకు ఎలా కనిపిస్తుంది గూగుల్లో, అండ్ టైటిల్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మాకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ విజయవాడ అని టైప్ చేశాను. సో మనకు కొన్ని రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ చూడండి, edigitaltechnologies.com అని కనిపిస్తుంది కదా, దాని యొక్క యూఆర్ఎల్ చూడండి ఎలా ఉందో. నేను హైలైట్ చేశా, నేను ఇప్పుడు యూఆర్ఎల్ లో నేను స్లగ్ ఏమి ఇచ్చాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అని ఇచ్చా. ఇక్కడ ఈ యొక్క edigitaltechnologies.com వాళ్ళు కూడా ఏమి ఇచ్చారు చూడండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది యూఆర్ఎల్ కింద ఇచ్చాడు. యూఆర్ఎల్ అనేది కూడా యూఆర్ఎల్ లో కూడా కీవర్డ్ కనిపిస్తుంది మనకి. సో వాళ్ళు కూడా డాష్ అనేది మధ్యలో, ప్రతి వర్డ్కి మధ్యలో డాష్ కనిపిస్తుంది చూడండి. సో స్లగ్ అనేది ఇలా రాసుకోవాలి. సో అది ఒకే వర్డ్ కింద కన్సిడర్ చేస్తుంది గూగుల్. ఓకే, గూగుల్ అనేది ఒకే వర్డ్ కింద రీడ్ చేసుకుంటుంది ఇదంతా. ఓకే, అండ్ వాళ్ళు కూడా చూడండి వాళ్ళ టైటిల్ ఎలా ఉందో చూడండి, టైటిల్లో కూడా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఒక కీవర్డ్, వాళ్ళు యూజ్ చేసిన కీవర్డ్ మనకి చూడండి ఇక్కడ వరకు ఉంది వాళ్ళ కీవర్డ్. అవునా, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ వాళ్ళు యూజ్ చేసిన కీవర్డ్. ఓకే, ఇది టైటిల్. మనం ఎస్సీఓ టైటిల్ రాసుకున్నాం కదా వర్డ్‌ప్రెస్ లో, అది ఈ టైటిల్ మొత్తం అన్నమాట. ఓకే, ఈ టైటిల్ మొత్తం
అలాగే మెటా డిస్క్రిప్షన్ రాసుకున్నాం కదా, మెటా డిస్క్రిప్షన్ చూడండి. మెటా డిస్క్రిప్షన్ ఇది ఇప్పుడు మీకు నేను హైలైట్ చేశాను చూడండి, అది మెటా డిస్క్రిప్షన్. ఓకే, అసలు యూజర్ ఒక వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే మెయిన్ చూసేది ఏంటంటే టైటిల్. ఓకే, టైటిల్ మెటా డిస్క్రిప్షన్ చూసి ఓకే వీళ్ళు ఈ సర్వీసెస్ ఇస్తున్నారు అని చెప్పేసి క్లిక్ చేసి వెబ్సైట్ లోకి వస్తాడు. అందుకని మెయిన్ మనకి ఈ టైటిల్ ట్యాగ్ లో కీవర్డ్స్ ఉండాలి అండ్ మెటా డిస్క్రిప్షన్ లో కూడా కీవర్డ్ ఉండాలి. ఓకే, ఎస్ఈఓ చేసేటప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి మనకి బోల్డ్ లో కనిపిస్తుంది చూడండి ఈ వర్డ్స్, అవునా, బోల్డ్ లో కనిపిస్తుంది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది బోల్డ్ లో కనిపిస్తుంది, విజయవాడ అనేది. సో అది కీవర్డ్ అనమాట. సో కీవర్డ్ కాబట్టి మీరు ఎవరి వెబ్సైట్ కైనా ఏ కీవర్డ్ యూస్ చేస్తారో తెలుసుకోవాలంటే మీరు చూడండి, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా బోల్డ్ గా మనకి మెటా డిస్క్రిప్షన్ లో కనిపిస్తుంది అంటే అవే వాళ్ళు యూస్ చేసిన కీవర్డ్స్. ఓకే, వాళ్ళు ఆ పేజ్ లో యూస్ చేసిన కీవర్డ్స్ ఇది కొన్ని చూడండి, బోల్డ్ లో కనిపిస్తున్నాయి. విజయవాడ కీవర్డ్ అది కూడా షార్ట్ కీవర్డ్. లాంగ్ టైల్ కీవర్డ్ ఏంటిది, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది లాంగ్ టైల్ కీవర్డ్. ఓకే, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది షార్ట్ కీవర్డ్. సో మనకి టూ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి, షార్ట్ టైల్ కీవర్డ్స్, లాంగ్ టైల్ కీవర్డ్స్. ఓకే, చూసారు కదా ఇప్పుడు మీకు అర్థమైందిగా. మనకి టైటిల్లో కంపల్సరిగా కీవర్డ్ ఉండాలి, మెటా డిస్క్రిప్షన్లో కీవర్డ్ ఉండేటట్టు రాసుకోవాలి. ఓకే, మెటా డిస్క్రిప్షన్ యొక్క లెంత్ ఎంత ఉండాలి, నిన్న చెప్పాను మీకు 160 క్యారెక్టర్స్ ఉండాలి, 150 to 160 క్యారెక్టర్స్ మధ్యలోనే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఒకవేళ మీరు మెటా డిస్క్రిప్షన్ రాయకపోతే ఏం చేస్తుంది అంటే గూగుల్ ఆటోమేటిక్గా మీ టైటిల్లో ఉన్న కీవర్డ్కి రిలేటెడ్గా మీ కంటెంట్లో ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ని మెటా డిస్క్రిప్షన్ కింద యూజర్స్కి చూపించేస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు మెటా డిస్క్రిప్షన్ టైటిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఎస్ఈఓలో? యా, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి చాలా పారామీటర్స్ ఉన్నాయి, అవి కూడా ఫిల్ఫిల్ చేయాలి. సో ఇంకో పారామీటర్స్ ఏంటి, హెచ్ వన్ ట్యాగ్స్ అంటే హెడ్డింగ్స్. ఓకే, హెచ్ వన్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్ టూ ట్యాగ్, హెచ్ త్రీ ట్యాగ్స్ అనేది ఎందుకు ఇస్తాము, హెచ్ వన్ ట్యాగ్ అనేది ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు సపోజ్ నేను ఈ వెబ్సైట్లోకి వెళ్తున్నాను, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, ఈ వెబ్సైట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీస్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని మీకు కనిపిస్తుంది వెబ్సైట్లో స్టార్టింగ్లోనే, అవునా? సో ఈ టైటిల్ చూడండి చాలా పెద్దగా ఉంది, ఎందుకు అంటే ఇది హెడ్డింగ్ ట్యాగ్. ఈ హెడ్డింగ్ ట్యాగ్లో కూడా మనకి కీవర్డ్ వచ్చేలా రాసుకుంటున్నారు. ఓకేనా, మనకి హెచ్ వన్ ట్యాగ్ అనేది వెబ్సైట్లో ఒకటే ఉండాలి, హెచ్ టూ ట్యాగ్స్ ఎన్నైనా ఉండొచ్చు, హెచ్ త్రీ ట్యాగ్స్ ఎన్నైనా ఉండొచ్చు, హెచ్ ఫోర్ ట్యాగ్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, కానీ హెచ్ వన్ ట్యాగ్లో కంపల్సరీగా మీరు కీవర్డ్ వచ్చేటట్టు రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి హెచ్ వన్ ట్యాగ్, ఇది హెచ్ వన్ ట్యాగా కాదా అని ఎలా తెలుస్తుందో చెప్పనా మీకు, మీకు కంట్రోల్ యూ ప్రెస్ చేస్తున్నాను చూడండి, కంట్రోల్ యూ ప్రెస్ చేశాను నేను. ఇక్కడ హెచ్ వన్ ట్యాగ్ ఏముందని చెక్ చేస్తున్నాను, కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి హెచ్ వన్ ట్యాగ్, హెచ్ వన్ కొట్టారనుకోండి, ఎంటర్ కొడితే హెచ్ వన్ ట్యాగ్ ఎక్కడ ఉందో అక్కడికి మనకి వెళ్ళిద్ది కర్సర్. నేను కంట్రోల్ యూ ప్రెస్ చేశాను, ఇది వేరే వాళ్ళ వెబ్సైట్, దీంట్లో మనకి హెచ్ వన్ ట్యాగ్ ఏంటో తెలుసుకోవాలంటే వెయిట్ గైస్, నేను ఆ హెచ్ వన్ ట్యాగ్ మీకు చూపిస్తాను ఇందులో ఎలా ఉంటుంది అనేది, వాళ్ళు ఏం హెచ్ వన్ ట్యాగ్ పెట్టారు అనేది మీకు చూపిస్తాను.
ఇది కొంచెం చూడండి, ఇక్కడ వాళ్ళు హెచ్ టూ పెట్టారు కానీ హెచ్ వన్ పెట్టలేదు, కానీ ఇలా చేయకూడదు, కంపల్సరీగా హెచ్ వన్ పెట్టాలి. సో ఇక్కడ వీళ్ళు చూడండి హెచ్ టూ పెట్టారు ఆ ట్యాగ్, హెచ్ టూ ఉండకూడదు అనమాట, అది హెచ్ వన్ ఉండాలి. చూడండి ఇక్కడ అందులో కంటెంట్ ఉంది చూసారు, ఈ డిజిటల్ టెక్నాలజీస్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అది, ఈ డిజిటల్ టెక్నాలజీస్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. సో దీన్ని వీళ్ళు హెచ్ టూ కింద పెట్టారు. కంపల్సరిగా మనకి ప్రతి వెబ్సైట్లో హెచ్ వన్ ట్యాగ్ అనేది ఉండాలి, ఓకే, ఇది హెచ్ వన్ ట్యాగ్లో పెట్టుకోవాలి, ఓకే. అండ్ తర్వాతది ఈ మీకు బోల్డ్లో కనిపిస్తున్నాయి కదా, ఈ బోల్డ్ ఇటాలిక్స్ అనేవి కూడా మనకి ఎస్ఈఓలో చాలా ఇంపార్టెంట్, ఓకే. మీరు ఏదైతే సైడ్ హెడ్డింగ్స్ పెడతారో వాటిని బోల్డ్స్ అండ్ ఇటాలిక్స్లో వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట, ఓకే. అండ్ మీరు చూడండి సైడ్ హెడ్డింగ్స్లో ప్రతి దాంట్లో మీకు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది రిపీట్ అవుతా ఉంది కీవర్డ్, వాళ్ళు యూస్ చేసిన కీవర్డ్ అని చెప్పాను మీకు, ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ దాన్ని వాళ్ళు హెడ్డింగ్లో యూస్ చేస్తున్నారు ప్రతి దాంట్లో. ఇక్కడ కూడా చూడండి సర్వీసెస్ ఇన్ విజయవాడ మార్కెటింగ్ సర్వీసెస్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఇక్కడ నుంచి ఉంది చూడండి మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ, అది కూడా మనకి కీవర్డ్ ఫ్రేసెస్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు కీవర్డ్ ఉందనుకోండి, ఎగ్జాక్ట్ కీవర్డ్ ఉందనుకోండి, దానికి బ్రాడ్ మ్యాచెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి ఇంకొక మీనింగ్ ఏమొస్తుంది, ఫ్రేసెస్, కీవర్డ్ ఫ్రేసెస్ అంటారు దాన్ని. దానికి ఇంకొక మీనింగ్ ఏమొస్తుందో దానికి రిలేటెడ్గా దానికి దగ్గరగా ఉన్న కీవర్డ్స్ని రాసుకుంటాం అనమాట కంటెంట్లో, ఓకే. సో చూడండి గూగుల్ యాడ్వర్డ్ సర్వీసెస్ పీపీసీ సర్వీసెస్ ఇన్ విజయవాడ, సర్వీసెస్ ఇన్ విజయవాడ అనేది రిపీట్ అవుతా ఉంది కీవర్డ్ అనేది. సో ఇన్ విజయవాడ అనేది ప్రతి దాంట్లో ఉంది చూడండి, సర్వీసెస్ ఇన్ విజయవాడ అనేది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా వరకు ఉంది. వీళ్ళు ఏం చేశారు అంటే ఇలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకు అంటే వీళ్ళు అసలు ఈ డిజిటల్ టెక్నాలజీస్ వాళ్ళు చూడండి కంటెంట్లో పద్దాక కీవర్డ్ స్టఫింగ్ చేసేస్తారు. కీవర్డ్ స్టఫింగ్ చేసేస్తే మీకు ఏం చెప్పాను మీకు నిన్న, అది బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అయిద్దని చెప్పాను. అంటే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే వాళ్ళు అనవసరంగా కంటెంట్లో మనకి కీవర్డ్స్ యూజ్ చేశారు. సో ఈ వెబ్సైట్ తర్వాత ఏమైందంటే బ్యాక్ ఎండ్కి పుష్ చేస్తుంది, పెనాల్టీ చేసిద్ది గూగుల్. సో ఎప్పుడైనా సరే మీరు ఇలా ఎప్పుడు కంటెంట్లో పద్దాక అన్నెసరీగా పద్దాక మీరు కీవర్డ్స్ యూజ్ చేశారనుకోండి ఫస్ట్ టాప్లోకి రావచ్చు, తర్వాత మాత్రం మీకు ఎఫెక్ట్ అవుతుంది వెబ్సైట్కి, ఓకే. సో అందుకని మీరు ఏం చేస్తారంటే మీకు కీవర్డ్ డెన్సిటీ అనేది 100% టెక్స్ట్ ఉందనుకోండి, 100%లో మీరు ఒక 4-5% మాత్రమే కీవర్డ్స్ డెన్సిటీ యూజ్ చేయాలి, ఓకే. అంటే ఒక పారాగ్రాఫ్లో 150 words ఉందనుకోండి, 2 times మాత్రమే మీకు ఆ కీవర్డ్ వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే కంటెంట్లో అది ఏదైతే కంటెంట్ రాస్తున్నామో, ఇప్పుడు ఈ కంటెంట్ రాసామో, ఇవో చూడండి ఇక్కడ కంటెంట్ రాశారు, ఈ కంటెంట్లో ఆ కీవర్డ్ వచ్చేటట్టు మనం సెంటెన్స్ ఫార్మేషన్లో కలిసేటట్టు రాసుకోవాలి. అంతేగాని అవసరం లేకపోయినా కూడా కీవర్డ్ని స్టఫింగ్ చేసామనుకోండి, కీవర్డ్ స్టఫింగ్ అంటారు, ఓకే. సో మీరు ఎప్పుడైనా సరే కంటెంట్ రాసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే 4-5 websites రిఫర్ చేసుకొని మీ ఓన్గా కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటట్టు రాసుకోవాలి, అంటే మీ ఓన్గా రాయాలి. సో మనం ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ని కాపీ చేసి పెట్టేసామనుకోండి వేరే మన వెబ్సైట్లో, కంపల్సరిగా అది ఏమవుతుందంటే డూప్లికేషన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే గూగుల్ మంది ఈజీగా బ్యాక్ ఎండ్కి పుష్ చేసేస్తుంది, ప్లాగరిజం అనేది వస్తుంది అనమాట మన వెబ్సైట్కి, ఓకే. సో దానివల్ల మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వదు కంటెంట్ ఎప్పుడు కాపీ చేయమాకండి, ఓకే. కంటెంట్ అనేది మీరు జస్ట్ రిఫరెన్స్ కోసం చూసుకోండి, వేరే వెబ్సైట్స్లో చూసుకొని మీ ఓన్ వేలో దాన్ని రీరైట్ చేసుకోండి. మనకి రీరైటింగ్ టూల్స్ చాలా ఉన్నాయి, సో నేను ఒక టూల్ కూడా మీకు చూపిస్తాను తర్వాత రీరైటింగ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది, మీకు ఒక బెస్ట్ ఒక టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది నాకు, ఈ కంటెంట్ని నేను ప్లాగరిజం చెక్ చేసి చూపిస్తాను మీకు. ప్లాగరిజం మనకి స్మాల్ ఎస్ఈఓ టూల్స్ అని ఒక టూల్ ఉంది, ఆ టూల్ నోట్ చేసుకోండి చాలా యూజ్ అవుతుంది మీకు, స్మాల్ ఎస్ఈఓ టూల్స్. ఇది ఫ్రీ టూల్స్, స్మాల్ ఎస్ఈఓ టూల్స్ అని మనకి ఒకటి ఉంటుంది అనమాట. దీంట్లో ఫ్రీగా ప్లాగరిజం చెక్ చేసుకోవచ్చు, ఓకే. దీన్ని క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, అక్కడ కంటెంట్ కాపీ చేస్తాను, నేను ఆ కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా.
ఇక్కడ పేజ్ చేసి దీన్ని ప్లాగరిజం చెక్ చేస్తున్నాం. ప్లాగరిజం అంటే ఏంటి అంటే మనం వేరే కంటెంట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, మన కంటెంట్ అనేది యూనిక్ రాదు, కాపీ చేసినట్టు వస్తుంది. చూడండి మీకు చూపిస్తాను, కింద నేను చెక్ ప్లాగరిజం అని టైప్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, చూడండి అది చెక్ చేస్తుంది. సో మనకు ఒక రిజల్ట్ అనేది ఇస్తుంది చూడండి. వేరే వెబ్సైట్ లో చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి నాకు కంటెంట్ కావాలి, సో నేను డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తున్నాను. ఆర్టికల్స్ ఈ బ్లాగ్ లో కంటెంట్ తీసుకుంటున్నాను. ఈ బ్లాగ్ లో కంటెంట్ తీసుకొని నేను ఒకసారి కాపీ చేసా, అంటే నేను వేరే వెబ్సైట్ లో కంటెంట్ కాపీ చేసి ఇందులో తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి మనకి వేరే కంటెంట్ తీసుకొని కాపీ చేసినప్పుడు ఇక్కడ యూనిక్ అని వచ్చింది. యూనిక్ అని వస్తే ఏంటి అంటే మనం ఆ కంటెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ యూనిక్ అని రాలేదు అనుకోండి, ఆ కంటెంట్ అనేది ఆల్రెడీ యూజ్ చేసారు కాబట్టి మనం ఆ కంటెంట్ని యూజ్ చేయకూడదు అని అర్థం. సో మనం ఎప్పుడైనా సరే ప్లాగరిజం చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు కంటెంట్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసి చూడండి. పేస్ట్ చేసి చూసి అది యూనిక్ వస్తేనే మనకి మన వెబ్సైట్లో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, మీకు అర్థమైంది కదా. సో యూనిక్ రాలేదు, యూనిక్ రాలేదు అంటే కనుక యూనిక్ రాకపోతే కనుక కంపల్సరిగా మీరు ఆ కంటెంట్ అనేది యూజ్ చెయ్యకూడదు. ఓకే, సో మీకు ఇంకొక మొత్తం కంటెంట్ అంతా కాపీ చేస్తుందాం. కంటెంట్ చేశాను, చెక్ ప్లాగరిజం కొట్టాను. సో చూడండి ఇప్పుడు మనకి ఈ రిజల్ట్ వచ్చింది చూడండి, యూనిక్ 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 అని. సో ఈ కంటెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇందులో కొన్ని చేంజెస్ అనేవి మీరు చేసుకోవాలన్నమాట. రీరైట్ చేసుకోండి ఈ ఆర్టికల్ని. రీరైట్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే మీరు రీరైటింగ్ టూల్స్ ఉంటాయి కొన్ని, ఇందులోనే మీకు ఎస్సీఓలో అండ్ స్మాల్ ఎస్సీఓలోనే మీకు రీరైటింగ్ టూల్స్ ఉంటాయి. మీకు సైడ్ మీకు కనిపిస్తాయి చూడండి,
ఇది కొన్ని ఆర్టికల్ రీరైటర్ అని కనిపిస్తుంది చూడండి మీకు రైట్ సైడ్ లో ఆర్టికల్ రీరైటర్ నేను హైలైట్ చేస్తాను చూడండి ఆర్టికల్ రీరైటర్ ఈ ఆర్టికల్ రీరైటర్ ని క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక కంటెంట్ ని రీరైట్ చేసుకోవచ్చు అంటే దాని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేంజ్ అవుతుంది బట్ మీనింగ్ ఒకటే వస్తుంది ఓకే బట్ దాంట్లో కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ మీరు చెక్ చేసుకొని గ్రామర్లీ అనే ఒక టూల్ ఉంటుంది ఆ గ్రామర్లీ అనే టూల్ మీరు గూగుల్ ఎక్స్టెన్షన్ కింద మీరు పెట్టుకోండి గూగుల్ ఎక్స్టెన్షన్ లో మీరు గ్రామర్లీ అనే టూల్ కంపల్సరీ పెట్టుకోండి ఇప్పుడు గ్రామర్లీ అనే టూల్ ఎలా పెట్టుకోవాలి అంటే సో చూడండి ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా అందులో మోర్ టూల్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అందులో మనకి ఎక్స్టెన్షన్స్ అని కనిపిస్తుంది ఎక్స్టెన్షన్స్ ఈ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి మీరు గ్రామర్లీ లేకపోతే డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళిపోయి గ్రామర్లీ అని పెట్టండి గ్రామర్లీ అని కొట్టండి గ్రామర్లీ అని కొట్టేసి మీరు గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా ఇక్కడ ఈ యాడ్ టు క్రోమ్ ఇట్స్ ఫ్రీ అన్నమాట ఈ యాడ్ టు క్రోమ్ కొట్టండి యాడ్ టు క్రోమ్ అయితే మీకు క్రోమ్ కి యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ఓకే ఇదిగోండి యాడ్ టు క్రోమ్ అని వస్తుంది చూడండి ఈ యాడ్ టు క్రోమ్ కొట్టేసి యాడ్ ఎక్స్టెన్షన్ కొడితే మీకు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే గూగుల్ క్రోమ్ కి ఈ గ్రామర్లీ అనే టూల్ యాడ్ అయిపోతుంది ఎప్పుడైనా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు అనుకోండి ఈ గ్రామర్లీ అనే టూల్ కరెక్ట్ చేస్తూ ఉంటుంది ఫార్మేషన్స్ లో ఏదైనా మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా మీకు చూపిస్తుంది అనమాట అక్కడ రెడ్ కలర్ లో కింద అండర్లైన్ చేసి చూపిస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా కింద మీకు కరెక్ట్ కరెక్ట్ స్పెల్లింగ్స్ కానీ కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్స్ కానీ ఏదైనా తప్పు ఉన్నా కూడా మీకు అది చూపిస్తూ ఉంటుంది ఓకే అక్కడ ఫర్ యూస్ చేయాలా దెన్ అని ఇలా యూస్ చేయాలా లేకపోతే సింగులర్ ప్లూరల్ యూస్ చేయాలా ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది ఓకే సో ఇప్పుడు నాకు గ్రామర్లీ అనే టూల్ యూజ్ యాడ్ అవుతుంది ఇప్పుడు మన మెయిల్ ఐడితో జస్ట్ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంతో మనం సైన్ ఇన్ అయిపోవటం సో నేను గూగుల్తో ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నేను గూగుల్తో సైన్ ఇన్ అయిపోతాను చూసారా ఇలా ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిపోయి మనకి గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఓకే సో ఇది మీరు జస్ట్ ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఏదైనా కీవర్డ్ డాక్యుమెంట్ లో కానీ లేకపోతే వర్డ్ డాక్యుమెంట్ లో కానీ ఏ టైప్ చేస్తున్నా కూడా మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఈజీగా ఈ గ్రామర్లీ అనే టూల్ యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు మీరు ఈ టూల్లో మీరు డైరెక్ట్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి స్టూడెంట్ మై ప్రైమరీ రోల్ స్టూడెంట్ ఆ బిజినెస్ కి యూస్ చేస్తున్నారా ఈ టూల్ దేనికి యూస్ చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి రైటర్ ప్రొఫెషనల్ రైటర్ అని పెట్టుకోండి లేదంటే మీ ఇష్టం బిజినెస్ అయితే బిజినెస్ అని పెట్టుకోండి కింద కంటిన్యూ కొట్టేసాను సరే ఓకే అది ఏం చెప్తుందంటే గ్రామర్లీ అనేది ప్రెసెంట్ కొంచెం అన్అవైలబుల్ గా ఉందంట సో వాళ్ళ సర్వీసెస్ ఏదో అప్డేట్ చేస్తున్నారు అని చెప్తుంది సో మళ్ళీ మీరు తర్వాత ట్రై చేయండి అని చెప్తుంది ఓకే సో మీరు ఈ టూల్ అయితే గుర్తుపెట్టుకోండి గ్రామర్లీ మన డిజిటల్ మార్కెటింగ్ లో చాలా టూల్స్ ఉంటాయి మనకి గూగుల్ ఎక్స్టెన్షన్స్ ఆ ఎక్స్టెన్షన్స్ అనేవి మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి ఎస్ఈఓ కేక్ అని చెప్పేసి ఒక మనకి గూగుల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అది ఎందుకు యూజ్ చేస్తుంది అంటే ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి నేను ఇప్పుడు సెర్చ్ చేస్తున్నప్పుడు 1, 2, 3, 4 అని రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కదా 1 అని 2 అని 3 అని 4 అని సో అది ఎస్ఈఓ కేక్ వల్ల కనిపిస్తుంది మనకి ఈ ఈ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవడం వల్ల ఓకే సో ఇప్పుడు మనం మీకు అర్థమైంది కదా మనం ఎలా కంటెంట్ ని రీరైట్ చేసుకోవాలి అనేది రీరైటింగ్ టూల్ అని ఉంటుంది ఇలాగా మనకి రీరైటింగ్ టూల్ లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే మనం కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని మనం ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కంటెంట్ ని పేస్ట్ చేసేసాను పేస్ట్ చేసేసి రీరైట్ కొట్టేసాను అనుకోండి
ఇలా రీరైట్ చేసేస్తుంది. అంటే దాని ఫార్మేషన్ సేమ్, అంటే ఫార్మేషన్ మార్చేస్తుంది. కాకపోతే కంటెంట్ లో ఏదైతే మనకి అర్థం వస్తుందో, అంటే మీనింగ్ వస్తుందో, అదే మీనింగ్ వస్తుంది, బట్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ మార్చింది. ఓకే, సో చూసారు కదా మనకి కంటెంట్ ఆటోమేటిక్గా ఇంకా 80% ప్రాసెసింగ్ అయింది, ఇంకా 10%, 5%, 100%. యా ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ కంటెంట్ని అది కొన్ని చేంజెస్ చేసి మనకి ఇచ్చేసింది. ఈ కంటెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కంటెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ని కాపీ చేసుకొని మనం మన వెబ్సైట్స్లో కంటెంట్ రాసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా వస్తే అవి మీకు కరెక్ట్ చేసుకోండి. ఓకే, సో మీకు అర్థమైంది కదా, ఒక కంటెంట్ని వేరే దాంట్లో నుంచి రిఫరెన్స్ తీసుకొని మనం దాన్ని ఎలా రీడైట్ చేసుకోవాలనేది. బట్ ఎక్కువ యూజ్ చేయమాకండి. ఓకే, మీ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. డిజిటల్ మార్కెటింగ్లో ఎప్పుడైనా సరే మన ఓన్గా కంటెంట్ రాయడానికి ట్రై చేయాలి. ఓకేనా, మెయిన్గా ఏంటి అంటే మీకు పాయింట్స్ వైజ్గా మీకు రిఫరెన్స్ కోసం వేరే వేరే వెబ్సైట్స్ నుంచి కొన్ని కొన్ని రిఫరెన్స్ కోసం తీసుకొని ఆ పాయింట్స్ని మీరు ఓన్గా కన్వర్ట్ చేసుకొని రాయండి. అంతేగాని మీరు నేను ఇప్పుడు చెప్పినట్టు ఇది ఏంటంటే జస్ట్ టెక్నిక్ మాత్రమే. ఓకేనా, సో ఇప్పటి వరకు డౌట్ ఏమైనా ఉందా? మళ్ళీ ఒకసారి చెప్పండి అంటున్నారు. ఓకే, చెప్తాను. ఫస్ట్ అయితే మనకి మెయిన్గా కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్కి. ఓకే, వెబ్సైట్కి కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నమాట. సో ఆ కంటెంట్ అనేది మనం ఎలా రాసుకోవాలి అనే దాని గురించి జస్ట్ మీకు ఒక టెక్నిక్ గురించి చెప్తున్నా. ఈ టెక్నిక్ ఎలా ఉంటుందంటే మనకి మీరు వేరే రిఫరెన్స్, ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ నుంచి మీకు కంటెంట్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ గురించి కంటెంట్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్లో నుంచి మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేవి మీరు తీసుకోండి. తీసుకొని దాన్ని రీరైట్ చేసుకోండి. ఇలాగా మీకు స్మాల్ ఎస్సీఓ టూల్స్ అని నేను చూపించాను కదా, ఈ దీంట్లోనే మనకి ఆర్టికల్ రీరైటర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ టూల్లో మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఆ ఏదైతే కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ చేసేసి కింద మీకు రీరైట్ ఆర్టికల్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు రీరైట్ అయ్యింది ఆ ఆర్టికల్ అనేది. ఓకే, సో అలాగా మీరు రీరైట్ చేసుకోవచ్చు. రీరైట్ చేసుకొని మీరు ఆ కంటెంట్ని మీ వెబ్సైట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీరు ఎప్పుడైనా కంటెంట్ రాసేటప్పుడు మీకు మిస్టేక్స్ వస్తున్నాయి, అంటే సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా రావట్లేదు, అవి ఎలా తెలుస్తుంది అంటే మనకి గ్రామర్లీ అనే టూలు మీరు ఎక్స్టెన్షన్ కింద మీరు గూగుల్ క్రోమ్కి ఎక్స్టెన్షన్ కింద యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ గూగుల్ క్రోమ్లో ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఇంకోండి చూడండి, పక్కన ఆప్షన్స్లోకి వెళ్ళి మోర్ టూల్స్ అని ఉంటుంది గూగుల్లో, పైన మీకు మూడు చుక్కలు కనిపిస్తున్నాయి చూడండి మనకి బ్రౌజర్కి, ఆ బ్రౌజర్కి మోర్ టూల్స్ అని కనిపిస్తుంది కదా, ఆ మోర్ టూల్స్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే మన దాంట్లో ఆల్రెడీ ఏవైతే ఎక్స్టెన్షన్స్ యాడ్ అయ్యి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి ఇక్కడ చూడండి. నా దాంట్లో అయితే ఇంకోండి గ్రామర్లీ ఉంది, అలాగే మాజ్బార్ ఉంది, ఎస్సీఓ క్వేక్ ఉంది. ఓకే, ఇలాగ మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ప్లగ్గిన్స్ అన్నీ మనం గూగుల్ క్రోమ్కి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది అన్నమాట. ఈ ఎస్సీఓ క్వేక్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో మీకు చూపిస్తాను. ఎస్సీఓ క్వేక్ గురించి కూడా అడిగారు కదా, సో నేను ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేశాను, చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని టైప్ చేసి ఎంటర్ చేశా. ఎంటర్ చేసినప్పుడు యాక్చువల్గా మీ వెబ్సైట్స్లో
ఇలా వన్ అని ఎవరికైనా కనిపించిద్దా, వన్ టూ అని చెప్పేసి సిమ్ న్యూమరికల్ వర్డ్స్ తో మనకి చూపించిద్దాం. మీ మీ బ్రౌజర్ లో చూపించదు, నాకు బ్రౌజర్ లోనే చూపిస్తుంది. ఎందుకు అంటే నేను ఎస్సీఓ క్విక్ అనే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నా, ఓకే. దాని యొక్క రిజల్ట్స్ ఏ ప్లేస్ లో ఉందో ఈజీగా తెలుసుకోవడానికి ఓకే మనం ఎస్సీఓ క్విక్ యూజ్ చేస్తాం, ఓకే. అండ్ ఇంకొకటి మనకి పైన చూడండి, ఎస్సీఓ క్విక్ సింబల్ కనిపించి కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉంది ఈ కీవర్డ్ కి అనేది కూడా మనకి ఇది చూపిస్తుంది. అది లోడ్ అవుతుంది, చూద్దాం మనం. ఇంకొకటి చూడండి, ఈ కీవర్డ్ కి ఎంత డిఫికల్టీ ఉంది, 36.32% డిఫికల్టీ ఉంది. అంటే గూగుల్ డేటాబేస్ లో ఈ యొక్క కీవర్డ్ ని మనం యూజ్ చేయాలంటే ఈ 36.32% డిఫికల్టీ ఉంది. కాబట్టి అంటే మనం ఈ కీవర్డ్ ని యూజ్ చేయొచ్చు. 100% లో 36% మాత్రమే మనకి డిఫికల్టీ ఉంది, మిగతా 70% మనకి అంత డిఫికల్టీ మనకి ఈజీగానే ఉందని చెప్తుంది అది. సో ఈ కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు అని మన కీవర్డ్ డిఫికల్టీ కూడా చూపిస్తుంది ఇక్కడ. చూసారా కీవర్డ్ డిఫికల్టీ, ఈ కీవర్డ్ యొక్క డిఫికల్టీ ఎంత ఉంది. దీన్ని మనం ఎస్సీఓ చేస్తే మనకి తొందరగా వచ్చింది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అనేది మనకి తొందరగా వచ్చింది. ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి మనకి, 74,10,000 రిజల్ట్స్ ఉన్నాయి, అవునా. అయినా కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉంది అంటే ఇది ఏదైతే రిజల్ట్స్ అంటున్నానో ఆ రిజల్ట్స్ ని సెర్చ్ వాల్యూమ్ అంటాం. ఓకే, మీ కీవర్డ్ ప్లానర్ టూల్లో ఆల్రెడీ మీకు చూపించా సెర్చ్ వాల్యూమ్, మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంటుంది అని. ఓవరాల్ గా మనకి 74,10,000 రిజల్ట్స్ ఉన్నాయి ఈ యొక్క కీవర్డ్ తో. అన్ని వెబ్ పేజెస్ ఉన్నాయి, అంటే అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఈ కీవర్డ్ యూజ్ చేసిన వెబ్సైట్స్. కానీ అందరూ ఎస్సీఓ చేస్తారా అంటే అందరూ ఎస్సీఓ చేయరు. ఎవరైతే ఎస్సీఓ చేస్తారో ఇన్ని వేల ఇన్ని లక్షల పేజీల్లో వాళ్ళదే ఫస్ట్ పేజీలో కనబడుద్ది ఎస్సీఓ చేసిన వాళ్ళదే. ఓకే, అర్థమైందా. సో licasol.com అని ఉంది, కనిపిస్తుంది 8th రిజల్ట్ మనకి ఫస్ట్ పేజ్లోనే కనిపిస్తుంది. దీనికి నేను ఎస్సీఓ చేసింది ఇంతకుముందు వెబ్సైట్. అలాగే మనకి అరవింద్ మీడియా ఆల్రెడీ రీసెంట్గా స్టార్ట్ చేసింది ఇది. ఓకే, రీసెంట్గా స్టార్ట్ చేసిన వెబ్సైట్ ఎస్సీఓ చేయడం, అప్పుడే ఇది 14th రిజల్ట్లోకి వచ్చింది. సో వెంటనే మనకి రిజల్ట్ అనేది మారదు మీరు ఎస్సీఓ చేసిన వెంటనే. ఓకే, గూగుల్ దాన్ని ఇండెక్స్ చేసుకోవాలి. ఇండెక్స్ చేసుకొని దాన్ని మనకి ఏ ప్లే మనకి మినిమం ఎస్సీఓ చేసిన తర్వాత మినిమం 10 డేస్ పడుతుంది దాని రిజల్ట్ మారటానికి. ఓకే, వెంటనే మారదు. ఎస్సీఓ క్విక్ ఎలా యాడ్ చేయాలని అడుగుతున్నారు. ఎస్సీఓ క్విక్ కూడా సేమ్ అంతే, గూగుల్లో డైరెక్ట్గా ఎస్సీఓ క్విక్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. యాడ్ టు క్రోమ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, ఇంకొకటి చూడండి ఎస్సీఓ క్విక్ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఆల్రెడీ యాడ్ అయింది అనుకోండి, ఆల్రెడీ యాడ్ అయితే రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని చూపిస్తుంది. యాడ్ అవ్వకపోతే కనుక మీకు యాడ్ టు క్రోమ్ అని చూపించింది, యాడ్ టు క్రోమ్ అని కొట్టగానే యాడ్ అయిపోతుంది. అర్థమైంది కదా. హలో, ఓకే గైస్, మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. హౌ టు డూ ఎస్సీఓ ఫర్ HTML PHP వెబ్సైట్స్, దానికి మీరు డైరెక్ట్గా సి ప్యానెల్ లోకి వెళ్ళాలి. సి ప్యానెల్ అని ఉంటుంది కదా, సి ప్యానెల్ లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్ లో మీరు దానికి ఎస్సీఓ చేయాల్సి ఉంటుంది, అంటే అది కోడింగ్ లో చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికి కూడా మనం చేయొచ్చు. సో ఓకే, PHP వెబ్సైట్స్ కి అండ్ HTML వెబ్సైట్స్ కి ఎలా చేస్తారు, రెండింటికి సేమ్ ఒకేలా చేస్తాం HTML కి PHP కి, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఒకరోజు సరిపోతుంది దానికి.
అది కూడా మనకి ముందు వర్డ్ ప్రెస్ మీకు అర్థమైపోతే అది కూడా మీకు వస్తుంది టాపిక్ లో. యాక్చువల్గా ఏంటంటే బయట మీరు నేర్చుకునే కోర్సెస్ లో ఓన్లీ వర్డ్ ప్రెస్ చూపిస్తారు, నేను అది కూడా మీకు పిహెచ్పి ఎలా చేయాలి అండ్ వర్డ్ అండ్ హెచ్టిఎంఎల్ పేజెస్ ఎలా చేయాలని కూడా మీకు చూపిస్తాను. ఓకే ఒక వెబ్సైట్స్ కి ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేయొచ్చు, ఒక వెబ్సైట్స్ కి మనం ఎన్ని కీవర్డ్స్ అయినా అంటే మనం ఒక పేజ్ కి 5 to 2 కీవర్డ్స్ దాకా అంటే మనం మినిమం 5 కీవర్డ్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు. అన్ని పేజెస్ కి ఎస్ఈఓ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మీరు ఒక ఒక పేజ్ కి ఎస్ఈఓ చేయాలంటే మినిమం ఒక పేజ్ లో ఒక కీవర్డ్ మాత్రమే అంటే లాంగ్ టైల్ కీవర్డ్ కానీ షార్ట్ టైల్ కీవర్డ్ కానీ యూజ్ చేయగలరు. ఇప్పుడు మీకు వెబ్సైట్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి, ప్రతి పేజ్ కి ఎస్ఈఓ చేసుకున్నారు అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ తో ప్రతి పేజ్ ని ఎస్ఈఓ చేసుకున్నారు అనుకోండి, మీకు బెటర్ ర్యాంకింగ్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే యూజర్ ఒకే కీవర్డ్ యూస్ చేయడు కదా, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ యూస్ చేస్తూ ఉంటాడు కదా, సో అప్పుడు మీకు ప్రతి ఒక్క సర్వీసెస్ పేజెస్ కి సర్వీసెస్ సంబంధించిన కీవర్డ్స్ యూస్ చేస్తారు, హోమ్ పేజ్ కి హోమ్ పేజ్ కి సంబంధించిన కీవర్డ్స్, అంటే మెయిన్ మొత్తం అసలు వెబ్సైట్ దేని గురించి అనే దాని గురించి మీరు హోమ్ పేజ్ లో ఇస్తారు డీటెయిల్స్. ఆ హోమ్ పేజ్ లో చూస్తే మీకు యూజర్స్ కి అర్థమైపోద్ది ఓకే వీళ్ళు ఏ సర్వీసెస్ ఇస్తారు ఈ సర్వీసెస్ ఇస్తారు అని అర్థమైపోద్ది. సో అలా తెలియటానికి మనం హోమ్ పేజ్ యూస్ చేస్తాం. సో హోమ్ పేజ్ కి సంబంధించిన కీవర్డ్స్ మనం హోమ్ పేజ్ లో యూజ్ చేస్తాం. ఓకే ఓకే గైస్, నేను ఒకసారి మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్తున్నాను. ఓకే సో మనం ఇంక నిన్న చూసాం కదా, నిన్న చూసిన దాంట్లో మనం ఏంటంటే ఇక్కడ ఎస్యూ అనాలిసిస్ దగ్గర మీడ్ ఇంప్రూవ్మెంట్స్ అని వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది ఓకే అని వచ్చింది, ఇంకా మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సినవి ఏమున్నాయో చూద్దాం. సో ఎస్ఈఓ అనాలిసిస్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రెక్టిఫై చేసుకోండి అని చెప్తుంది. ఏంటివి, ఇంటర్నల్ లింక్స్ లేవంట, ఇంటర్నల్ లింక్స్ లేవు. ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇంటర్నల్ లింక్స్ అంటే మన వెబ్సైట్ లో నుంచి ఇప్పుడు సపోజ్ నాకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో హోమ్ పేజ్ లో నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి చెప్పాను, బట్ సర్వీసెస్ పేజ్ వేరే ఉంది. ఓకే, హోమ్ పేజ్ లోనే ఆ డిజిటల్ మార్కెటింగ్ ఒక వర్డ్ దగ్గర మనం ఇంటర్నల్ లింక్ ఇస్తాం, ఏ సర్వీస్ అయితే ఉందో ఆ సర్వీసెస్ పేజ్ లింక్ ఈ పేజ్ లో ఇస్తాం అన్నమాట, దాన్ని ఇంటర్నల్ లింక్ ఇస్తాం. అంటే ఇంటర్నల్ గా మన వెబ్సైట్ లో ఉన్న పేజెస్ నే మనం ఇంటర్నల్ గా లింక్ ఇచ్చుకుంటాం, దాన్ని ఇంటర్నల్ లింక్స్ అంటాం. ఓకే, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వేరే వెబ్సైట్ ఉంది, వేరే మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఒక బ్లాగ్ ఉంది, ఆ బ్లాగ్ లింక్ తీసుకొచ్చి మన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ దగ్గర మనం లింక్ ఇచ్చామనుకోండి, అది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ వన్ కీ ఫేజ్ ఇన్ ఇంట్రడక్షన్, యువర్ కీ ఫేజ్ ఆర్ ఇట్స్ సినోనిమ్స్ డు నాట్ అపియర్ ఇన్ ఫస్ట్ పారాగ్రాఫ్. ఏమంటుంది అంటే ఈ కోర్సెస్ పేజ్ లో నేను ఏదైతే కీవర్డ్ ఇచ్చానో, ఈ కీవర్డ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ ఇచ్చానో, అది ఫస్ట్ పారాగ్రాఫ్ లో కనిపించట్లేదంట. ఓకే, దానికి సంబంధించిన కీ ఫ్రేజ్ అయినా కనిపించాలి, అంటే దానికి రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్స్ అయినా కనిపించాలి, అలా రాసుకోవాలి కీవర్డ్స్ అని ఫస్ట్ పారాగ్రాఫ్ లో కంటెంట్ లో. అలాగే కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉందని చెప్తుంది, కీ ఫ్రేజ్ అన్న కీవర్డ్ అన్న ఒకటే. ఓకే, కీవర్డ్ డెన్సిటీ అనేది ఎంత ఉందో చూపిస్తుంది, 1 time మాత్రమే రిపీట్ అయిందని చెప్తుంది, మినిమం ఇక్కడ చెప్తుంది చూసారా, రికమెండెడ్ మినిమం 2 times. ఓకే, మినిమం 2 times అయినా రిపీట్ అవ్వాలి మనకి కంటెంట్ లో.
యాక్చువల్ గా ఏంటంటే ఒక 300 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, మినిమం 4 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అదే 1000 వర్డ్స్ రాశారు అనుకోండి, ఒక 5-6 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు. ఓకే, కంటెంట్ లో కీవర్డ్ అనేది. అలాగే సబ్ హెడ్డింగ్స్ లో కూడా కీవర్డ్ అనేది లేదు అని చెప్తుంది. ఓకే, సో ఇవన్నీ రెక్టిఫై చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అంటే ఎస్ఈఓ అనేది గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ 9 రిజల్ట్స్ అనేవి 9 పారామీటర్స్ అనేవి మనం పెట్టాం, అవి గుడ్ గా వచ్చినాయి రిజల్ట్స్. చూసారా, అవుట్ బౌండ్ లింక్స్ ఉన్నాయంట, కీవర్డ్ కీ ఫ్రేజ్ లెంత్ అంటే కీవర్డ్ యొక్క లెంత్ అనేది గుడ్ ఉంది, అలాగే మెటా డిస్క్రిప్షన్ యొక్క లెంత్ కరెక్ట్ గా ఉంది, అందులో కీవర్డ్ ఉంది అని చెప్తుంది. సో ఏవైతే మీరు చేశారో ఆ పారామీటర్స్ అన్ని ఇలా గ్రీన్ కలర్ లో చూపిస్తాయి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సినవి మనకి ఇలా రెడ్ కలర్ లో చూపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు మిగతా అన్ని మనం కంటెంట్ లో చేయాలి. సో ఇంటర్నల్ లింక్ ఇద్దాం ఒకసారి, ఇంటర్నల్ లింక్ ఇచ్చి చూద్దాం ఇంటర్నల్ లింక్ ఎలా ఇవ్వాలి. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ కూడా, సో ఇప్పుడు ఏమన్నా లోడ్ అయిద్దాం చూద్దాం. ఇందాక మనకు ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఇది సమ్ మీద ప్రాబ్లం వస్తుంది అంటారు, వేరే పేజ్ ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ ఒక పేజ్ చేశాను, ఆ పేజ్కి చూపిస్తాను మీకు. ఓకే, హోమ్ పేజ్ చూద్దాం. సో ఎడిట్ అని ఎడిట్ చేసేదాన్ని ఎడిట్ చేశారు, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో హోమ్ పేజ్ ఓపెన్ అయింది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత నేను దీనికి ఏం కీవర్డ్ యూస్ చేస్తా చూడండి, బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ బై ఈలెన్యూ. ఓకే, అనే కీవర్డ్ని యూస్ చేస్తా ఫోకస్ కీవర్డ్ కింద. ఓకే, సో మనకి డెస్క్టాప్ ప్రివ్యూ చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో. బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ బై ఈలెన్యూ అనేది నేను టైటిల్లో ఫస్ట్ వచ్చేలా రాసుకున్నాను, అండ్ బిల్డ్ బై యువర్ స్కిల్స్ విత్ ఈలెన్యూ. ఓకే, అది మన యొక్క టైటిల్. ఓకే, సో ఎడిట్ స్నిప్పెట్ మీరు కొట్టినప్పుడు ఇక్కడ మనకి నేను ఇచ్చిన ఎస్ఈఓ టైటిల్ ఏంటని మీకు చూపిస్తుంది చూడండి, బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ బై ఈలెన్యూ బిల్డప్ యువర్ స్కిల్స్ విత్ ఆన్లైన్. ఓకే, సో ఇది నేను ఇచ్చిన టైటిల్ గ్రీన్ కలర్లో వచ్చింది. సో మనకి క్యారెక్టర్స్ అనేవి 60 క్యారెక్టర్స్ సరిపోయినాయి. సో అలాగే నేను స్లగ్ ఏమి ఇచ్చాను దీనికి చూడండి, స్లగ్ అంటే మీన్స్ యూఆర్ఎల్. ఓకే, బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ బై ఈలెన్యూ, నేను ఏదైతే కీవర్డ్ యూస్ చేశానో దాన్నే నేను స్లగ్ కింద ఇచ్చాను. ప్రతి వర్డ్కి మధ్యలో డాష్ అనేది నేను ఇండికేట్ చేశాను. ఇండికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గూగుల్ ఇది మొత్తం ఒకే కీవర్డ్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో మెటా డిస్క్రిప్షన్ చూడండి, మెటా డిస్క్రిప్షన్ కూడా నేను ఏమని ఇచ్చాను, బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ బై ఈలెన్యూ, విఆర్ వన్ ఆఫ్ ద ఇండియాస్ లీడింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడర్స్, బిల్డప్ యువర్ స్కిల్స్ అండ్ ఎర్న్ సర్టిఫికేషన్ అని చెప్పించా. మీకు ఇక్కడ గమనించారో లేదో, నేను ఇలా దీని మీద కర్సర్ పెట్టగానే మీకు సర్టిఫికేషన్ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా కింద చూపిస్తుంది, అంటే నేను రాంగ్ ఇచ్చానని అర్థం. ఇక్కడ పైన ఎందుకు చూపిస్తుంది, ఎవరైనా ఐడియా చెప్పగలరా? ఇక్కడ నాకు సజెస్ట్ చేస్తుంది కింద, నేను ఇచ్చింది రాంగ్, నువ్వు ఇది పెట్టు అని చెప్పేసి. ఎవరు సజెస్ట్ చేస్తున్నారు, ఎందుకు సజెస్ట్ చేస్తుంది? ఎస్, గ్రామర్లీ అనేది ఇంతకు మనం ఇందాక గూగుల్ అసిస్టెంట్ కింద యాడ్ చేసాం కదా, సో దానివల్ల నాకు ఇక్కడ ఏదైతే ఎర్రర్సో ఇలాగ అండర్లైన్ చూపిస్తుంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా గ్రామర్లీ వల్ల యూజ్ ఏంటనేది. మనం పొరపాటున అంత స్పీడ్ టైపింగ్ చేసేటప్పుడు ఏదైనా తప్పులు ఎంటర్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను అది ఎంటర్ చేశాను, ఇండియాస్ ఇది చూడండి, ఎవర్ అనే ప్లేస్లో వై క్యాపిటల్ ఉండాలి అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ విఆర్ వన్ ఆఫ్ ద ఇండియాస్ దా అవసరం లేదని చెప్తుంది. సో మీకు అర్థమైందా ఇప్పుడు గ్రామర్లీ ఎంత యూజ్ అవుతుందో మనకి డిజిటల్ మార్కెటింగ్లో. సో ఇలాగా మనకి ఈ సింబల్ కనిపిస్తుంది చూడండి,
పక్కన గ్రామర్లీ. ఎప్పుడైనా సరే మీరు గ్రామర్లీ అనేది ఇన్స్టాల్ గూగుల్ క్రోమ్ కి యాడ్ అయితే కనుక మీరు ఏది ఎక్కడ డాక్ లో టైప్ చేసినా లేకపోతే ఎక్కడ మీరు టైపింగ్ చేస్తా ఉన్నా కూడా అక్కడ ఎవరైనా ఎర్రర్స్ ఉంటే మీకు కంపల్సరిగా ఇది రికమెండ్ చేస్తుంది. ఓకే, సో దానికి మనం గ్రామర్లీ యూజ్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి నేను మెటా డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. అండ్ ఎస్సీఓ అనాలిసిస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఎస్సీఓ అనాలిసిస్ బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ బై ఈ నా కీవర్డ్. సో నేను ఏమేమి రిజల్ట్స్ గుడ్గా ఇచ్చాననేది చూద్దాం. చూడండి, ఇవన్నీ మనకి కరెక్ట్గా అంటే 11 రిజల్ట్స్ వరకు నాకు గ్రేట్, అంటే అన్నింటినీ ఫుల్ఫిల్ చేశాను. ఓకే, సో ఈ ఫుల్ఫిల్ చేయటం వల్ల నాకు ఈ రైట్ సైడ్ ఎస్సీఓ అనాలిసిస్ అనేది గుడ్ వచ్చింది. అంటే 80% ఆఫ్ ద రిజల్ట్స్ మనం ఆటోమేటిక్, అంటే గూగుల్కి ఏదైతే పారామీటర్స్ ఇస్తున్నామో అది ఏదైతే కన్సిడర్ చేస్తామో ఆ పారామీటర్స్ అన్నిటినీ నేను ఫుల్ఫిల్ చేశాను. ఇక మేజర్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి 80% to 85% మనకి గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు. మనకి గ్రీన్ కలర్ వస్తే చాలు. ఇక ఇవన్నీ ఏంటంటే ఈ చిన్న చిన్న ఇవన్నీ ఏంటంటే అంత ఎస్సీఓ ఎఫెక్ట్ అనేది పడదు. ఓకే, మనకి గ్రీన్ కలర్ వచ్చేంత వరకు కంపల్సరీగా ఎస్సీఓ అనేది చెయ్యాలి వర్డ్‌ప్రెస్లో చేస్తే కనుక. ఓకే, సో చూద్దాము. మన నేను ఇప్పుడు వచ్చేసి ఈ వెబ్సైట్ యొక్క పేజ్లోకి వెళ్తున్నాను. ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఇది కూడా లోడ్ అవుతుందో లేదో చూడాలి సార్. సో మీద ఎర్రర్ వస్తున్నట్టుంది. ఓకే, ఇది ఓపెన్ అయింది పేజ్, చూడండి. సో చూడండి, మనకు హోమ్ పేజ్ ఓపెన్ అయింది. నేను ఇది ఏదైతే ఉందో ఫస్ట్ నేను హైలైట్ చేశాను చూడండి. ఇది నేను H1 కింద ఇచ్చా. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మనకి టైటిల్ ట్యాగ్ అనేది కనిపిస్తుంది. టైటిల్ ట్యాగ్లో H1 H2 H3 H4 H5 H6 అని అడుగుతుంది, అవునా? నేను H1 ట్యాగ్ కింద ఇచ్చాను. ఓకే, H1 ట్యాగ్లో నేను బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అనేది వచ్చేలాగా, కీవర్డ్ వచ్చేలాగా నేను హెడ్డింగ్ రాసుకున్నా. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మన ఫస్ట్ హెడ్డింగ్లో కూడా మనం కీవర్డ్ వచ్చేటట్టు రాసుకోవాలి. H1 ట్యాగ్లో కంపల్సరీగా మనం కీవర్డ్ వచ్చేటట్టు రాసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు చూడండి కంటెంట్ అనేవి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. కంటెంట్ ఏ, ఈ కంటెంట్ అంతా ఎక్కడ ఉంది? ఇగో ఇది, ఈ కంటెంటే మీకు అక్కడ కనిపిస్తుంది. ఈ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకోండి కంటెంట్లో, ఇక్కడ చేంజెస్ చేసుకుంటా ఉన్నారనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఎన్ఎన్ అని చెప్పేసి జస్ట్ టైప్ చేస్తున్నాను మీకు తెలియటం కోసం. మీకు అది ఇక్కడ అప్డేట్ కొట్టాను అనుకోండి, అప్డేట్ కొట్టగానే మీకు ఎక్కడ యాడ్ అయిద్దో చూడండి, ఇక్కడ చూడండి యాడ్ అయింది కంటెంట్. సో మీరు కంటెంట్ యాడ్ చేసుకోవాలన్నా ఈ ఎలిమెంటర్ అనే టూల్ వల్ల మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఏదైనా కంటెంట్ యాడ్ చేసినా ఏదైనా చేంజెస్ చేసినా కంపల్సరిగా కింద అప్డేట్ కొట్టాలి. ఓకే, అప్డేట్ కొట్టకపోతే యాడ్ అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు నేను H1 ట్యాగ్లో నేను నా యొక్క కంటెంట్లో నేను H1 ట్యాగ్లో నా యొక్క కీవర్డ్ అనేది నేను ఇచ్చాను. సో అలాగే కంటెంట్లో, కంటెంట్లో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ కింద కన్సిడర్ చేసుకోండి. ఏదైతే ఉందో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. ఫ్లెక్సిబుల్, ఈజీ టు యాక్సెస్ లర్నింగ్ ఆపర్చునిటీస్ కెన్ బ్రింగ్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్, అది కూడా మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అనుకోండి. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో కూడా మీరు బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఏదైతే మీరు కీవర్డ్ యూస్ చేస్తారో అది వచ్చేటట్టు రాసుకోవాలి. ఓకే, సమ్ దానికి సినానిమ్స్, అంటే మనకి ఒక కీవర్డ్ ఉంది అనుకోండి దానికి రిలేటెడ్గా సినానిమ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన కీవర్డ్స్. ఇప్పుడు డిజిటల్ మార్కెట్ని, డిజిటల్ మార్కెటింగ్ని ఇంకేమని పిలుస్తారు? ఆన్లైన్ మార్కెటింగ్ అంటారు, ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటారు. ఇలా మనకి చాలా వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటాం, డిజిటల్ మార్కెటింగ్ ఇంకో పేర్లు. సో అలాంటివి కూడా మనం ఏమంటాం అంటే కీ ఫ్రేసెస్ అంటాం దాన్ని. అంటే ఒక కీవర్డ్కి రిలేటెడ్గా ఏ అయితే కీవర్డ్స్ ఉంటాయో అవి కూడా మీరు కంటెంట్లో యూస్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొకటి మీకు కీవర్డ్స్ అనేవి ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తాను. చూడండి, మనం కంటెంట్లో యూస్ చేసే కీవర్డ్స్. ఇప్పుడు గూగుల్ నేను ఓపెన్ చేశాను,
ఓపెన్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని కొట్టినప్పుడు నేను ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ కింద కింద మనకి కింద టాప్ ఎండ్ ఆఫ్ ద బాటమ్ పేజ్ లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడని మనం ఎంటర్ చేసేటప్పుడు కొన్ని కీవర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ విజయవాడ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ విజయవాడ, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ, ఇవన్నీ ఏమంటారు అంటే ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటారు, గూగుల్ సజెషన్ చేసిన కీవర్డ్స్ మనకి. సో ఈ కీవర్డ్స్ ని కూడా మీరు కంటెంట్ లో వచ్చేలా రాసుకోండి, ఓకేనా? మెయిన్ కీవర్డ్ ఒకటి ఉండాలి, దానికి రిలేటెడ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇప్పుడు టైప్ చేసేటప్పుడే కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది గూగుల్, అవి కూడా మనం కీవర్డ్స్ కింద యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు అది సజెస్ట్ చేస్తుందంటే ఎక్కువ ఇలాంటి కీవర్డ్స్ సెర్చ్ చేస్తున్నారు యూజర్స్ అని చెప్పడానికి మనకి కొన్ని సజెషన్స్ చూపిస్తుంది అది. ఓకే, సో ఆ సజెషన్స్ లో ఉన్న కీవర్డ్స్ ని కూడా మనం మన కంటెంట్ లో వచ్చేటట్టు రాసుకోవచ్చు, దాని వల్ల కూడా మనం పేజ్ ర్యాంకింగ్ అనేది తొందరగా అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటే మీకు గూగుల్ పేజ్ లో కింద మీకు కొన్ని కొన్ని కనిపిస్తాయి సజెషన్స్, అవి ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటారు అన్నమాట. సో అవి కూడా మనం కంటెంట్ లో యూస్ చేస్తాం. ఓకేనా, ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని కూడా మనం కంటెంట్ లో యూస్ చేస్తాం. మీకు ఎలా అంటే ఇప్పుడు గూగుల్ మీరు ఎవరైనా ఓపెన్ చేస్తే కనుక కింద మనకి పేజ్ వన్, పేజ్ టూ, పేజ్ త్రీ అని కనిపిస్తూ ఉంటుంది గూగుల్ నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి, దాని కింద కనిపిస్తాయి చూడండి కొన్ని కీవర్డ్స్, సో వాటిని ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటాం. ఓకే, అర్థమైందా? ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే చూడండి మీకు చూపిస్తాను, లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్, ఇది ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటారు. ఓకే, దాని యొక్క ఫుల్ ఫామ్ లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ అనేది మనకి ఎల్ఎస్ఐ కీవర్డ్ యొక్క ఎల్ఎస్ఐ ఫుల్ ఫామ్ అన్నమాట. మనకి ఆ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఏంటి అనేది ఇక్కడ మీనింగ్ చూడండి. ఎల్ఎస్ ఈస్ ఎ కాన్సెప్ట్ యూజ్డ్ బై సర్చ్ ఇంజిన్స్ టు డిస్కవర్ హౌ ఏ టర్మ్ అండ్ కంటెంట్ వర్క్స్ టుగెదర్ టు మీన్ ద సేమ్ థింగ్. అంటే మనం ఏదైతే కాన్సెప్ట్ ని సెర్చ్ చేస్తున్నామో ఆ కంటెంట్ కి సంబంధించిన సేమ్ థింగ్, సేమ్ మీనింగ్ వచ్చే థింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటారు. ఓకే, దాని సినానిమ్స్ కానీ ఇది చూడండి, కీవర్డ్స్ ఆర్ సినానిమ్స్. ఓకే, సో ఈ కీవర్డ్స్ అనేవి కూడా మనం కంటెంట్ లో యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి దానికి ఒక పైన చూడండి, ప్రొబలాస్టిక్ లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్, లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్, అలా ఈ చూపిస్తున్నాయి చూసారా, ఈ కూడా ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనమాట. అలా మనకి కింద చూపిస్తుంది, కింద మనకి బాటమ్ లో చూపిస్తుంది గూగుల్లో ఎప్పుడైనా సరే. సో నేను ఇది వచ్చేసి మీకు ఇక్కడ కనిపించకపోవడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ పేజ్ లో మోర్ దెన్ 50 రిజల్ట్స్ వచ్చేలా పెట్టారు దీన్ని, అందుకని మీకు గూగుల్ ఫస్ట్ పేజ్ లో మీకు అది కనిపించట్లా. మీ దాంట్లో కనిపిస్తుంది చూడండి, గూగుల్ పేజ్ ఓపెన్ చేయగానే కింద మీకు ఇలా కనిపిస్తుంది బ్లూ కలర్ లో మీకు కొన్ని ఎల్ఎస్ఏ కీవర్డ్స్ కనిపిస్తాయి. ఆ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ కూడా మీకు ఆ రిలేటెడ్ ఏదైతే మీరు మెయిన్ కీవర్డ్ యూస్ చేస్తున్నారో దాని సినానిమ్స్ అనమాట ఇవన్నీ, అవి కూడా మీరు కంటెంట్ లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, కంటెంట్ ఫార్మేషన్ లో యూస్ చేసుకుంటే తొందరగా మీకు తొందరగా ఏంటి అంటే ఎస్సీఓ అనేది అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండదు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా మనం కంటెంట్ ఎలా రాసుకోవాలి. కంటెంట్ లో మినిమం మీరు ఒక 300 వర్డ్స్ రాశారనుకోండి, 300 యూస్ చేస్తే కనుక మీరు దాంట్లో సబ్ హెడ్డింగ్స్ అనేవి కంపల్సరీ పెట్టాలి. సబ్ హెడ్డింగ్స్ ఎలా ఉండాలంటే H1 ట్యాగ్ కంపల్సరీ ఉండాలి, H2 ట్యాగ్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. ఆ H2 ట్యాగ్స్ లో కూడా మీరు ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ని, ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో సినానిమ్స్ అంటే మీరు ఎగ్జాక్ట్ కీవర్డ్ ఏదైతే యూస్ చేస్తున్నారో దాని సినానిమ్స్ వచ్చేలా రాసుకోండి. అండ్ కంటెంట్ లో కూడా మీరు ఆ కీవర్డ్స్ వచ్చేలాగా, అంటే మినిమం ఒక పారాగ్రాఫ్ లో 150 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 150 వర్డ్స్ లో 2 టైమ్స్ అయినా రిపీట్ అవ్వాలి కీవర్డ్ అనేది. ఓకే, అర్థమైందా?
సో ఇది కంటెంట్ లో మనం రాసుకునే కీవర్డ్స్. కంటెంట్ లో మనం ఎలా చేయాలంటే ఎస్ఈఓ ఇలా చేయాలన్నమాట. మనం కీవర్డ్స్ వచ్చేసి మినిమం 1000 వర్డ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మినిమం డెన్సిటీ వచ్చేసి 4% ఉండాలి. 4% కీవర్డ్ డెన్సిటీ ఉండాలి, అన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఓకే, 1000 వర్డ్స్ లో 4% అంటే ఎన్ని ఎన్ని టైమ్స్ రిపీట్ అవుద్దో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మినిమం ఒక 150 వర్డ్స్ పారాగ్రాఫ్ ఉంటే మినిమం 2 times రిపీట్ అవ్వాలి. ఓకే, 150 వర్డ్స్ ఉన్న పారాగ్రాఫ్ లో 2 times రిపీట్ అవ్వాలి. అలా మీరు 1000 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 150 by 2, అలా మీరు 1000 by వేసుకోండి, అలా డివైడెడ్ చేసుకొని అన్ని టైమ్స్ రిపీట్ అయ్యేటట్టు మీరు రాసుకోవాలి. ఓకే, సో మీకు అర్థమైంది కదా? సో నేను ఒకసారి మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్తున్నాను. సో చూడండి, ఇప్పుడు నేను సైడెటిక్స్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది వచ్చేటట్టు రాసుకున్నాను. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ అనేది రిపీట్ అవుతా ఉంది ఆ కీవర్డ్. ఆ కీవర్డ్ అనేది కంటెంట్ లో రిపీట్ అయింది, సైడెటింగ్ లో కూడా రిపీట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీన్ని ఏం రాసుకున్నాను చూడండి, H2 కింద రాసుకున్నాను, అఫోర్డబుల్ అండ్ బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ లర్నింగ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఈలర్న్యూ. దీన్ని ఏం రాసుకున్నాను నేను, H2 ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో H2 కింద రాశాను. బట్ దాంట్లో కూడా దానికి రిలేటెడ్ గా బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అనేది వచ్చేదట్టు రాసుకున్నాను. ఓకే, బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అనేది నా కీవర్డ్ కదా, సో అది వచ్చేదట్టు నేను రాసుకున్నా ఆ సెంటెన్స్ ఫార్మేషన్. ఓకే, సో అలాగే కింద మనకి పారాగ్రాఫ్ కనిపిస్తుంది చూడండి, కింద ఈ పారాగ్రాఫ్, ఫైండింగ్ యువర్ ఓన్ స్పేస్, యూటిలైజ్ బెస్ట్ లెర్నింగ్ ఆప్షన్స్ కెన్ రిజల్ట్ ఇన్ ఫాస్టర్ దెన్ ద ట్రెడిషనల్ వేస్. దీంట్లో కూడా బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ బై ఈలర్న్యూక్ అనేది నా కీవర్డ్ రిపీట్ అయింది, నేను అలా రాసుకున్నా. సో ఫార్మేషన్ లో కలిసిపోయింది, ఎక్కడ కీవర్డ్ స్టఫింగ్ లాగా అన్నెసరీగా అది యాడ్ చేయలేదు కదా నేను. సో అలాగా మనం కీవర్డ్ ని వచ్చేటట్టు రాసుకోవాలి మన కంటెంట్. ఓకే, సో ఇందులో కూడా చూడండి, ఇదేమి ఇచ్చాను, H2, ఇది కూడా H2 కింద ఇచ్చాను. దాంట్లో కూడా ఆన్లైన్ కోర్సెస్ అనేది దాని కీ ఫ్రేజ్ మనకి యాడ్ అయింది. ఓకే, సో కంటెంట్ లో మీరు అలా రాసుకోవాలి. ఓకే, కంటెంట్ ఎలా రాసుకోవాలి అర్థమైంది కదా, కంపల్సరీగా H1 ట్యాగ్ ఉండాలి, H1 ట్యాగ్ లో కీవర్డ్ వచ్చేటట్టు, ఎగ్జాక్ట్ కీవర్డ్ వచ్చేటట్టు రాసుకోవాలి. H2 ట్యాగ్ నుంచి మీరు దాని యొక్క సినానిమ్స్ అంటే దాని యొక్క మీనింగ్ వచ్చేటట్టు రాయాలి. ఓకే, అండ్ కంటెంట్ లో కూడా కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. రిపీటెడ్ వర్డ్స్ అనట్లేదు, రిపీటెడ్ అంటే యమునా గారు, రిపీటెడ్ అంటే మీరు సినానిమ్స్ రాయండి అంటున్నారు. లేట్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కి ఇంకొక మీనింగ్ ఏం మాట్లాడతాం, ఆన్లైన్ మార్కెటింగ్ అని మాట్లాడతాం, అలాగే ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటాం, అవునా? సో అలాంటి ఎల్ఎస్ఏ కీవర్డ్స్ వచ్చేటట్టు రాసుకోండి. ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటే మీకు చూపించాను కదా, లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ అంటారు. సో అవి గూగుల్లో మీకు ఒక మీరు ఒక కీవర్డ్ ని సెర్చ్ చేసినప్పుడు కింద దానికి సినానిమ్స్ చూపిస్తూ ఉంటుంది, దానికి రిలేటెడ్ కీవర్డ్స్. సో అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు సెంటెన్స్ ఫార్మేషన్ లో. ఓకే, సో మనం కంటెంట్ అయితే అలా రాసుకుంటాం. H1 ట్యాగ్, H2 ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్స్ గురించి ఈరోజు మాట్లాడుకున్నాం మనం. రేపు వచ్చేసి మనం ఇవాళ మనకు హెడ్డింగ్స్ గురించి మాట్లాడుకున్నాం, కంటెంట్ గురించి మాట్లాడుకున్నాం, రేపు వచ్చేసి ఇమేజ్ ఆల్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో మనం ఈరోజు ఏమేమి పూర్తి చేసామంటే, టైటిల్, ఎస్ఈఓ టైటిల్ ఎలా రాసుకోవాలని చెప్పాను, అలాగే ఎస్ఈఓలో మనకి మెటా డిస్క్రిప్షన్ ఎలా రాసుకోవాలని చెప్పాను, అలాగే స్లగ్ అంటే ఏంటి అని చెప్పాను. స్లగ్ అంటే యూఆర్ఎల్ అంటారు, యూఆర్ఎల్కి ఇంకో మీనింగ్ స్లగ్ అనమాట వర్డ్ప్రెస్లో. సో స్లగ్ గురించి ఎలా రాసుకోవాలో చెప్తాను. ఓకే, సో మనకి ఫోకస్ కీవర్డ్ అంటే ఏంటి, మెయిన్ కీవర్డ్. సో ఆ కీవర్డ్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి, దాని గురించి మనం ఎలా రీసెర్చ్ చేయాలి కీవర్డ్ ప్లానర్ టూల్లో,
దేని బేస్ చేసుకొని చేస్తాము, కాంపిటీషన్ అండ్ ఇంకోటి సెర్చ్ వాల్యూమ్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. కాంపిటీషన్ అండ్ సెర్చ్ వాల్యూమ్ బేస్ చేసుకొని కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం. సో ఏదైతే బెటర్ కీవర్డో ఆ కీవర్డ్ని చూస్ చేసుకొని దాన్ని టైటిల్లో వచ్చేలా రాసుకుంటాం, అలాగే మెటా డిస్క్రిప్షన్లో వచ్చేలా రాసుకుంటాం. అండ్ కింద మనకి స్లగ్ కూడా మనం ఏదైతే ఫోకస్ కీవర్డ్ యూస్ చేస్తున్నామో అదే కీవర్డ్ని మనం స్లగ్ యూఆర్ఎల్ ఫ్రెండ్లీ రాసుకుంటాం, యూఆర్ఎల్ని కూడా ఎస్సీఓ ఫ్రెండ్లీ కింద రాసుకుంటాం. ఓకే, దాని తర్వాత ఇవాళ చెప్పిన టాపిక్స్, ఇవాళ మనకి యాడ్ అయిన టాపిక్స్ ఏంటి, హెచ్ వన్ ట్యాగ్స్, H2 ట్యాగ్స్, హెడ్డింగ్స్ అనమాట, ఇవి ఎలా రాసుకోవాలి, అండ్ కంటెంట్లో మనకి కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉండాలి అని చెప్పా. ఓకే, సో రేపు వచ్చేసి ఇమేజ్ ఆల్ ట్యాగ్స్, ఇమేజెస్కి ఎలా ఆల్ట్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఓకే, మిగతా పారామీటర్స్ ఇంకో 2-3 ఉంటాయి, అవి కూడా రేపు అయిపోతుంది. వర్డ్‌ప్రెస్ SEO అనేది రేపటితో మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, ఎల్లుండి ఒకరోజు మీకు ఈ HTML PHPలో కూడా ఎలా చేస్తారనేది మీకు చూపించేస్తాను కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి. ఓకే, అండ్ ఆ తర్వాత వెబ్ మాస్టర్ టూల్స్, మనం ఇప్పుడు SEO చేసేసాము అంతా అయిపోయింది, దాని తర్వాత అసలు గూగుల్కి మన వెబ్సైట్ ఉందని తెలియాలంటే ఏం చేయాలి, గూగుల్కి ఇండెక్స్ చేయాలి మన వెబ్సైట్ని, అది ఎలాగా ఏంటి అనేది కూడా మీకు వెబ్ మాస్టర్ టూల్స్ వస్తాయి. సెర్చ్ కన్సోల్ గురించి, గూగుల్ అనలైటిక్స్ గురించి, ఈ 2 టాపిక్స్ అయిపోతే మనకి SEO కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇంకొక 5-6 డేస్ పడుతుంది, 5 డేస్ పడుతుంది, సరిపోతుంది, 5 డేస్లో అయిపోతుంది మనకి SEO. సో నెక్స్ట్ మనకి ఫేస్బుక్ మార్కెటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. అంటే మీరు ఒక వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దీని మీద మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఓకే, నేను ప్రాక్టికల్గా నేను బ్రౌజర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, సేమ్ మీరు ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి రీసెర్చ్ చేయండి ఈరోజు చెప్పిన టాపిక్స్ మీద. రీసెర్చ్ చేస్తే మీకు ఇంకొంత తెలుస్తుంది, దానివల్ల మీకు ఏంటంటే ఈజీగా మీరు గ్రాప్ చేయగలరు అన్నమాట. ఓకే, యా, టెంప్లెట్ని కాపీ చేయొచ్చు. టెంప్లెట్ని అంటే మీరు మీ కోడింగ్ వస్తే కనుక టెంప్లెట్ని యొక్క డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు వర్డ్‌ప్రెస్లో థీమ్ని. బినేష్ గారు ఎవరు అడిగారు, కాపీ అంటే టెంప్లెట్ని కాపీ చేయడం కాదు, టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని వర్డ్‌ప్రెస్ టెంప్లెట్ని, దాన్ని మనం వర్డ్‌ప్రెస్లో చెప్పాను కదా, థీమ్స్లోకి వెళ్తే మనకి థీమ్స్లో యాడ్ చేసుకోవడానికి ఉంటుంది, యాడ్ థీమ్ అని ఉంటుంది, ఆ యాడ్ థీమ్ దగ్గర క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు థీమ్ని. ఓకే, జాంప్లో యాడ్ అవ్వదండి, జాంప్లో కాదు యాడ్ అయ్యేది, వర్డ్‌ప్రెస్లో యాడ్ అవుతుంది థీమ్ అనేది. జాంప్ అనేది సర్వర్. రేపు ఇండిపెండెన్స్ డే క్లాస్ అనేది చెప్తారు మేడం, చెప్తారు మేడం. ఓకేనా, మ్యామ్ సుగ్నా మ్యామ్ సార్ ఇంటిమేషన్ ఇంకా ఇవ్వలేదు సార్, ఇచ్చాక ఇంటిమేట్ చేస్తాము గ్రూప్ లో, కూడా చెప్తాను. మేడం ఇంటిమేట్ చేస్తారంట, మీ గ్రూప్ లో మెసేజ్ చేస్తారు. ఓకే, రేపు ఒకవేళ హాలిడే ఉంటే. ఓకే, ఇంటర్నల్ లింక్స్ గురించి అడిగారు కదా, సారీ. సో ఇప్పుడు నాకు ఇంటర్నల్ లింక్ ఒకటి ఇవ్వాలి నేను, ఇవి ఇదే పేజ్లో చూడండి, నేను ఇంటర్నల్ లింక్ ఇస్తాను ఒకటి. సో మనం ఇంటర్నల్ లింక్ ఇవ్వాలంటే కనుక కంటెంట్లో ఇప్పుడు నాకు ఇక్కడ ఈలర్న్ యోక్ అని కనిపిస్తుంది, ఈలర్న్ యోక్ దీనికి నేను ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఇంటర్నల్ లింక్ ఇవ్వాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ ఈలర్న్ యోక్లోకి వెళ్ళి, ఓకే, ఈలర్న్లోకి వెళ్ళి ఇక్కడ
సో చూడండి అక్కడ నేను ఒక కోడ్ టైప్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తుందాం ఎలా కనిపిస్తుందో చెప్తాం. ఓకే ఓకే ఇక్కడ తప్పించాను. డబ్ల్యూడబ్ల్యూ 4 పడినట్టు ఉన్నాయి. ఎస్ సో నేను ఇక్కడ ఈలన్ యోక్కి నేను ఇంటర్నల్ లింక్ ఇస్తున్నాను. ఈ ఇంటర్నల్ లింక్ ఇవ్వడానికి చూడండి ఇప్పుడు నేను ఏం చేశాను, ఏహెచ్ఆర్ఎఫ్ ఫార్ములా రాసుకోండి. ఏహెచ్ఆర్ఎఫ్ ఈజీక్వల్ టు డబ్ల్యూ, ఇప్పుడు ఏదైతే డొమైన్ ఇంటర్నల్ కింద ఇస్తారో ఇంటర్నల్ లింక్ కింద దాన్ని ఇక్కడ డొమైన్ కింద రాసుకోవాలి మనం. www.soandsoon.com అంటే xyz.com. మీరు ఏదైతే ఏ డాట్ కామ్ అయితే మీరు ఏ వెబ్సైట్ అయితే ఆ వెబ్సైట్ మీ వెబ్సైట్ యొక్క ఇంటర్నల్ లింకే ఇస్తున్నారు. ఓకే సో దాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. సో చూడండి దాని యొక్క ఫార్ములా చూడండి ఒకసారి. ఏహెచ్ఆర్ఎఫ్ ఈజీక్వల్ టు ట్యాగ్ ఓపెన్ చేయాలి. ఓకే ట్యాగ్ ఓపెన్ చేయాలంటే యాంకర్ టెక్స్ట్ అనమాట, యాంకర్ టెక్స్ట్ ఓపెన్ చేయాలి. యాంకర్ టెక్స్ట్ ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ నేను ఇది మొత్తం కాపీ చేసి ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ డాక్యుమెంట్లో ఇస్తాను. టెక్స్ట్ డాక్యుమెంట్ మీరు ఇక్కడ చూసారా, నేను ఈ కోడ్ ఇవ్వగానే ఇక్కడ ఏమైంది, హైలైట్ అయింది ఈలన్ యొక్క అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఈలన్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి ఈలన్ యొక్క మీద డాట్ ఎంటర్ చేయండి, మళ్ళీ ఈలన్ యొక్క వెబ్సైట్కి మళ్ళీ రీడైరెక్ట్ అయ్యింది హోమ్ పేజ్కి క్లిక్ చేస్తే. అలా ఎందుకు రీడైరెక్ట్ అవుతుందంటే నేను ఇంటర్నల్ లింక్ ఇచ్చాను. ఓకే సో ఇంటర్నల్ లింక్స్ అనేవి మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే ఓడ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ ఓడ్కి మీరు ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఈ ఓడ్కి మీరు ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. మీరు
మీ వెబ్సైట్ లో కోర్సెస్ అనే పేజ్ లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ పేజ్ లింక్ అనేది, అంటే ఆ యొక్క పేజ్ లింక్ అనేది ఇక్కడ కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఈ యొక్క వర్డ్ కి. ఓకే, అవి ఇంటర్నల్ లింక్స్ అంటాం. ఒకే వెబ్సైట్ లో డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ నుంచి ఇంటర్నల్ లింక్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దాన్నే ఇంటర్నల్ లింక్స్ అంటాం. ఎస్సీఓలో ఇది కూడా, ఈ పారామీటర్ కూడా అది కంపల్సరీగా కన్సిడర్ చేస్తుంది గూగుల్ అనేది. ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా లేవా, ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. సో ఇది నేను కాపీ చేసి మీకు డాక్యుమెంట్లో పెడుతున్నాను. డాక్యుమెంట్లో చూడండి ఒకసారి, డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్లో షేర్ అయింది కదా మీకు, చూడండి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ నేను elearnnews.com అని ఇచ్చాను ఇందాక. మీరు ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడ డొమైన్ నేమ్ ఇవ్వాలి, డొమైన్ xyz.com. ఆ ప్లేస్లో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడ మెయిన్ కీవర్డ్ అనమాట, ఇక్కడ కీవర్డ్ ఉండాలి. ఇక్కడ ఏదైతే మీరు దేనికైతే, ఏ వర్డ్కి అయితే మీరు ఇంటర్నల్ లింక్ ఇస్తున్నారో ఆ కీవర్డ్ ఇక్కడ ఉండాలి. ఓకే, సో ఇది మనకి కోడ్ అనమాట. ఈ యొక్క కోడ్ ఏంటంటే మనం ఇంటర్నల్ లింక్స్కి, బ్యాక్ లింక్స్కి వాడే కోడ్ ఇది. ఓకే, ఎక్స్టర్నల్ లింక్స్కి, ఇంటర్నల్ లింక్స్కి వాడే కోడ్ ఇది. దీన్ని యాంకర్ టెక్స్ట్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ కోడ్ అనేది మీకు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ లింక్స్ ఇచ్చేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. కోడ్ అనేది రాసుకోండి. సో ఇప్పుడు అర్థమైంది కదా మీరు ఇంటర్నల్ లింక్స్ ఎలా ఇవ్వాలనేది. ఇంటర్నల్ లింక్స్ అనేది ఇంటర్నల్ లింక్స్ అనేవి మీరు ఇప్పుడు మీకు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎలా యూజ్ అవుతాయి, బ్యాక్ లింక్స్ ఇచ్చుకోవడానికి ఎలా యూజ్ అవుతాయని మీకు చెప్తాను. రేపటితో మనకి ఎస్సీఓ వర్డ్‌ప్రెస్ అయిపోతుంది కదా, వర్డ్‌ప్రెస్ అయిపోతే నెక్స్ట్ మనం ఈ ఆఫ్ పేజ్ స్టార్ట్ చేస్తాము. అండ్ పిహెచ్పి కూడా అడిగారు కదా, పిహెచ్పిను అండ్ హెచ్టిఎంఎల్స్కి ఎలా చేస్తారు అనేది, అది మీకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో కోడ్ సరిగ్గా కనిపించట్లేదు అంటున్నారు, ఇదిగోండి చూడండి ఇప్పుడు కనిపిస్తుందా, హైలైట్ చేశాను. ఎక్స్టర్నల్ లింక్స్ అవన్నీ మీకు ఆఫ్ పేజ్లో వస్తాయి, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో వస్తాయి. ఇంకా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చెప్పలేదు కదా, ఆన్ పేజ్ కదా అని చెప్పేది. కోడ్ వచ్చేసేసి చాట్లో పెట్టాను చూడండి, ఎగ్జాంపుల్ కోడ్. ఓకే గైస్, టుడే క్లాస్ నేను ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ మనం క్లాస్లో స్టార్టింగ్లో ఒక 10 మినిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మీకు రేపు క్లాస్ ఉందో లేదో అనేది మేడం చెప్తారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.